నా ప్రియాతి ప్రియమైన నెక్స్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ప్రెజెంటేషన్లో ఈ యొక్క సిస్టమ్ గురించి తెలుసుకోవడానికి మనం వచ్చాము మీ యొక్క నియర్ అండ్ ఇయర్ ద్వారా ఫ్రెండ్స్ సింపుల్ సిస్టమ్ కాపీ పేస్ట్ చాలా ఈజీగా మీరు కోరుకున్నంత ఇన్కమ్ ఇక్కడ తీసుకోవచ్చు కానీ దాని గురించి మనకు తెలియాలి చేసే వ్యాపారం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి వర్క్ చేయాలనే వాళ్ళ కోసం ఇందులో యూజర్ వేరండి డ్రీమర్స్ వేరండి మన డ్రీమ్ను సాధించుకోవాలనుకుంటే దాని గురించి మనకు అందులో పర్ఫెక్షన్ రావాలి ఇక్కడే కాదు లైఫ్లో ఎక్కడైనా సరే మనం స్కూల్కి వెళ్తా ఉన్నాము కాలేజ్కి వెళ్ళాము కానీ మనం ఆ రిజల్ట్స్ తీసుకోవాలనుకున్నప్పుడు దాని గురించి కంప్లీట్గా కాన్సంట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రిన్సిపల్ ప్రిన్సిపల్స్ని ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మిత్రులారా వ్యాపారం చాలా చిన్నది ప్రతి ఒక వ్యక్తి ఒక యూజర్గా ఫ్రీ యూజర్గా ఇక్కడ డబ్బులు ఆదా చేసుకోవచ్చు కానీ అర్నర్గా కావాలంటే డ్రీమర్గా కావాలనుకుంటే కొద్దిగా మనము పని చేయవలసి ఉంటుంది ఆ పని కూడా ఏమీ లేదు ఫ్రెండ్స్ చేసిన పని చెప్పడం రాత్రి ఏం భోజనం చేసామో చెప్పడం ఎంత సహజమో ఇది కూడా అంతే సహజం దాని మూలంగా నేను ఆల్రెడీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు డిసిషన్ తీసుకున్న నెక్స్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు ఒక పదివేల మంది కుటుంబాలకు లక్ష రూపాయల పైన ఇన్కమ్ ఇప్పియాలి ఇది నా యొక్క గోల్ నా యొక్క టార్గెట్ దాంట్లో భాగంగా టార్గెట్ పెట్టుకోవడం అందరూ పెట్టుకుంటారు కలెక్టర్ కావాలనుకుంటారు డాక్టర్ కావాలనుకుంటారు అన్ని కోరుకుంటారు పిల్లల్ని కూడా అడిగినప్పుడు ఏం కావాలంటే నేను డాక్టర్ అయితే నాన్న అంట నో ప్రాబ్లం కంగ్రాచులేషన్ చెప్పాలి కానీ డాక్టర్ కావాలనుకుంటే డాక్టర్ కారు దానికోసం మనం కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది కొంత త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ నేను తీసుకున్నటువంటి ఈ లక్ష్య సాధనలో నేను మీకు ఉదయాన్న ప్రజెంటేషన్ సాయంకాలాన రాత్రి తొమ్మిది గంటలకు ఎడ్యుకేషన్ దాని తర్వాత చిన్న చితక ఏవైనా వాళ్ళకు ప్రాబ్లమ్స్ అనిపిస్తే యాక్చువల్ అవి ప్రాబ్లమ్స్ కావు సమస్యలు కావు అవి ఒక సవాళ్ళు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు ఆ విధంగా వాళ్ళకు హెల్ప్ చేయడం ఇది టార్గెట్ ఏమిగా ఉన్న లక్ష్యం టార్గెట్ ఉద్దేశము ఒక పదివేల మందిని ఈ భారతదేశంలో నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే వరకు చేయాలని నేను పెట్టుకున్న మిత్రులారా అది అవుట్పుట్ దానికి ఇన్పుట్ సో సో డే ఫ్రెండ్స్ ఈరోజు ప్రజెంటేషన్లో మీరు కూడా కంప్లీట్ వినండి విన్న తర్వాత పని చేయడానికి మీరు మూడు రోజులు ఎడ్యుకేషన్ తీసుకోండి ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మన నిజ జీవితంలో కూడా అంతే ఆ తర్వాత మీరు దాన్ని ఎక్స్టెండ్ చేయండి కంటిన్యూ చేయండి సపోర్ట్ చేయండి ఆ తర్వాత ఆటోమేటిక్ కోర్సులో మిత్రులారా మీరు మూడు నెలల కాలంలోనే వచ్చే ఇన్కమే కాకుండా మూడు నెలల తర్వాతనే మీ ఇన్కమ్ పర్ డే త్రీ టు ఫోర్ థౌజండ్ అవుతుంది కానీ జైన్ అయినంత మాత్రాన కాదు ఇల్లు అలికినంత మాత్రాన పెండి కాదు దాని తర్వాత ఈ సిస్టమ్ను ఫాలో కావాలి చాలా ఈజీ మీ ఇరవై నాలుగు గంటలలో ఇరవై ఒక్క గంటలు మీ పని చేయండి మూడు గంటలు ఇక్కడ సో ఈ నైంటీ మినిట్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ నైంటీ మినిట్స్ నచ్చితే మీరు ఒక డ్రీమర్గా మీరు ఒక అర్నర్గా మారచ్చు దానికి ఎడ్యుకేషన్ అవసరం యూజర్కి ఎడ్యుకేషన్ ఏం అవసరం లేదు డ్రీమర్కి అవసరం అర్నర్క్ అవసరం సో మీ యొక్క మొబైల్ను ఎలాగో వచ్చేసారు మీరు ఇక్కడికి మీ మొబైల్ను హెడ్ఫోన్ పెట్టుకోండి డిస్టర్బెన్స్ లేకుండా తినండి పేపర్ పెన్ను పక్కన పెట్టుకోండి ఏదైనా అనుమానం వస్తే దాని మీద రాయండి దానికోసం ఆలోచన చేయకండి జస్ట్ నోట్ చేసేసేయండి అక్కడ నేను చెప్పింది ఆలోచించండి ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏదైనా హాస్పిటల్కి సంబంధించింది ఉంటే తప్ప మీరు వేరే ఏ కాల్స్ని కూడా మీరు అటెండ్ చేయకండి ఎందుకంటే అది మీకు డిస్టర్బ్ చేస్తుంది ఆ తర్వాత ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీ సీనియర్ తోటి మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో ఇప్పుడు మీ నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత ఆ సీనియర్ కు ఆ స్క్రీన్ షాట్ పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళేసి మీ స్క్రీన్ షాట్ ను మీకు ఎవరైతే పంపించారో నేను మీటింగ్ లో ఉన్నాననే మెసేజ్ అతనికి మీరు పంపించాలి రెండు చేతులు ఆడితేనే సపోర్ట్ అవుతాయి వన్ సైడ్ లవ్ ఆల్వేస్ డేంజర్ టూ సైడ్ లవ్ ఉండాల కాబట్టి మీరు అతనికి పంపించండి అతను కూడా సంతోషపడతాడు ఓహో రెస్పాండ్ అయ్యారు అతను లో ఉన్నప్పటికీ కూడా ప్రాబ్లం లేదు ఒక డిసిప్లిన్ మనం ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి ఆ పార్టిసిపెంట్ దగ్గరికి వెళ్ళి ఆ స్క్రీన్లో ఫస్ట్ నేమ్ మీదే వస్తుంది అది మీరు స్క్రీన్ షాట్ చేసుకొని పంపించండి ఇప్పుడైనా సరే మీటింగ్ అయిపోయినాకైనా సరే ఆ తర్వాత అతనికి చెప్పండి ఆ మీటింగ్ రికార్డ్ ప్రోగ్రామ్ నాకు కావాలని అతను మీకు పంపిస్తాడు లేదు అనుకుంటే సిఎన్చారి యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సిఎన్చారి యూట్యూబ్ ఛానల్లో కూడా వన్ అవర్ తర్వాత మీకు ఈ వీడియో అవైలబుల్ ఉంటుంది సో మై డేట్ ఫ్రెండ్స్ పబ్లిక్లో ఉంటుంది ఇకపోతే ఈ నైంటీ మినిట్స్ కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో తోటినండి ఓపెన్ మైండ్ తోటినండి మీరందరూ అందరూ గొప్పవాళ్ళు పెద్దలు నెట్వర్క్ గురించి తెలుసు ఎన్నో విషయాలు తెలుసు నేను ఎన్నో సందర్భాలలో చెప్పాను నేను మీకు సీనియర్ కావడం అనేది మా సీనియర్కు నేను దొరికాను కాబట్టి నేను సీనియర్ అయినా తప్ప ఇక్కడ ఎలాంటి సెలక్షన్స్ లేవు ఇక్కడ ఎలక్షన్స్ లేవు సో మై డియర్ ఫ్రెండ్స్ అన్ఫార్చునేట్లీ సీనియర్ అయిపోయా నాకంటే గొప్ప క్వాలిటీ గొప్ప క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నాయి అనుభవం కూడా మీకు ఉంది అయితే అవన్నిటిని కొద్దిసేపు మనం పక్కన పెడదాం ఫ్రెండ్స్ ఎందుకంటే మన అనుభవమే మన బ్యాంక్ బ్యాలెన్స్ మన అనుభవమే మన సోషల్ స్టేటస్ ఇప్పటివరకు కానీ విని ఎరగనటువంటి సిస్టమ్ మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు కాబట్టి డిసిషన్ తీసుకోవాలి కాబట్టి మీరు చాలా శ్రద్ధగా ఈ నైంటీ మినిట్స్ ఆలకించండి ఆ తర్వాత మీకు నచ్చినట్లయితే మళ్ళీ సాయంకాలం ఎడ్యుకేషన్ మళ్ళీ త్రీ డేస్ కంటిన్యూ ఆ తర్వాత ఫోర్త్ డే మీకు క్వశ్చన్ ఆన్సర్స్ లాగా డూ ఆర్ నాట్ చేయాలా వద్దా పని చేయాలా వద్దా పొదుపు అయితే ఎవరికైనా వస్తుంది చేయాలా వద్దా ఆ డిసిషన్ తీసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫీచర్ వస్తుంది ఇతరులరా మీ యొక్క మొబైల్ నా విధంగా గా పెట్టండి నేను చెప్పేటటువంటిది ప్రతిదీ స్పష్టంగా మీరు అక్కడ చూడగలుగుతారు వినగలుగుతారు చూడగలుగుతారు తర్వాత ఈ కాల్వయ డివైజ్ అనేది కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు మీకు వినిపిస్తుంది కానీ కొందరికి వినిపించదు వినిపించదు ఎందుకు అని అంటే ఆ కాల్వయ డివైజ్ అనే ఆడియోను అక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి డౌన్లో నేను స్టార్టింగ్లో చూపించాను ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ మనం గమనించినట్లయితే ఈరోజు ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో నెక్స్ట్ మనీ మిత్రులారా నెక్స్ట్ మనీ బిఫోర్ టు ఆఫ్టర్ క్రైస్ట్ లాగా డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో భారతదేశంలో రెండు వేల పదహారున డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చాయి దాన్నే మనం నెట్వర్క్ మార్కెటింగ్ అంటాం యావత్ ప్రపంచంలో ఆ యొక్క దేశ ఆర్థిక అభివృద్ధి కేవలం డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మాత్రమే జరుగుతుంది ట్రంప్ గారు కూడా జీతం తీసుకోండి అంటే నాకు ఎందుకండి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ప్యాసివ్ ఇన్కమే నాకు ఎంతో వస్తుంది నేను రాజకీయాలలోకి వచ్చింది సేవ చేయడానికి వచ్చానని చెప్పడం జరిగింది బిల్ గేట్స్ గారు ఒకవేళ ఏదైనా కారణం చేత నా వ్యాపారం నష్టపోతే మళ్ళీ తిరిగి నేను నెట్వర్క్నే చేస్తాను అని చెప్పడం జరిగింది కానీ మిత్రులారా ఒక బాధాకరమైన విషయం మన భారతదేశానికి వచ్చేసరికి అదే నెట్వర్క్ అదే డైరెక్ట్ సెలింగ్ రూపకంలో జనాలకు సరైన అభిప్రాయం లేదు దీనిపైన అది వాస్తవమే మరి మీరు ఒకసారి అర్థం చేసుకోండి మనం చేసినటువంటిది నెట్వర్కా అదే నెట్వర్క్ వేరే దేశం బాగుపడితే మన దేశం పతనం ఎందుకైంది నెట్వర్క్ అనుకున్నము అది కాదు నెట్వర్క్ రూపంలో వచ్చిన మనీ సర్కులేషన్స్ స్పాంజి స్కీమ్స్ మూలంగా ఎంతో మంది నష్టపోవడం జరిగింది గవర్నమెంట్లో చట్టం లేనప్పుడు నష్టపోయిందంటే అర్థం ఉంది మిత్రులారా కానీ గవర్నమెంట్ చట్టం తెచ్చినాక నష్టపోతే నూటికి నూరు శాతం మనదే తప్పు అవుతుంది మన లోపల ఉన్నటువంటి అత్యాశ దురాశ మూలంగానే ఇది జరుగుతుంది తప్ప అన్యదా వేరే లేదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అమెరికా ముప్పై కోట్ల జనాభా ఉంది పద్దెనిమిది వందల కంపెనీలు ఉన్నాయి మిత్రులారా మన నూట ముప్పై ఏడు కోట్ల జనాభాలో కేవలము నాలుగు వందల యాభై ఏడు కంపెనీలే ఉన్నాయి ఇంకా ఎన్ని కంపెనీలు వచ్చినా కూడా బిజినెస్ను ఇచ్చేటటువంటి పొటెన్షియాలిటీ ఇండియాలో ఉంది ఆ తర్వాత ఈ నెక్స్ట్ మనీ ఏం చేస్తుంది ఎలా జరుగుతుంది టోటల్ తెలుసుకుందాం మిత్రులారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇవ్వబోతున్నా అయితే ఈ యొక్క వ్యాపారంలో మనం ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఈ వ్యాపారం స్టార్ట్ చేయడానికి మన యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో ఫ్రీ సైన్ అప్ నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ను మనము ఇన్స్టాల్ చేసుకొని దాన్ని మనము డౌన్లోడ్ చేసుకొని స్టార్ట్ చేస్తాం మిత్రులారా ఈ మొబైలే మన యొక్క ఆఫీసు కాబట్టి అందరి చేతిలో మొబైల్ ఉంది ఆ మొబైల్ ద్వారా మనం ఇక్కడ ఈరోజు డబ్బు సంపాదించుకుంటా ఉన్నాం ఒక కంప్లీట్ బిజినెస్ అండ్రాయిడ్ అప్లికేషన్ ఇది ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ అపార్చునిటీస్ ఈ లెర్నింగ్ అనేది నెక్స్ట్ మనీ మిత్రులారా ఈ నెక్స్ట్ మనీ అనేది పద ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడున వచ్చింది ఆ తర్వాత నెక్స్ట్ మనీ ఏంటిది టెక్నాలజీ యాప్ మిత్రులారా టెక్నాలజీ యాప్ ఇది మార్కెట్లో ఈరోజు కనుక చూసినట్లయితే ఉదాహరణకు టెక్నాలజీలో మనకు బాగా అర్థమయ్యేది మనం ఎప్పుడైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్ ఓలాను బుక్ చేస్తాం ఇంతకుముందు ట్రావెల్స్ రంగంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు డబ్బులు అడిగేవాళ్ళు మనం కూడా ఇచ్చేవాళ్ళం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళం కానీ ఎప్పుడైతే ఈ యొక్క యాప్ వచ్చిందో ఆండ్రాయిడ్ మొబైల్ స్మార్ట్ ఫోన్లో మనం డౌన్లోడ్ చేసుకొని మనం ప్రయాణం చేసినాం కానీ మనకు తెలియదు దాని వెనుక టెక్నాలజీ వాళ్ళు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ తీసుకుంటుర్రు ఆ ఊబర్ ఓలా వాళ్ళ వెహికల్స్ కావు వెహికల్స్ వేరే వాళ్ళు ప్రయాణం చేసిన వాళ్ళు వేరే వాళ్ళిద్దరిని అనుసంధానం చేసినందుకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ తీసుకున్నారు అదేవిధంగా ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటో ఆర్డర్ ఇచ్చాం వండేవాళ్ళు వేరే తినేవాళ్ళు వేరే అది ఒక టెక్నాలజీ యాప్ హోటల్స్ రంగంలో చూస్తే ఓయో హోటల్స్ ఆ హోటల్స్ ఛానల్ ఆ విధంగా ఎన్నో రకాలైన యాప్స్ ఈరోజు ఉన్నాయి మిత్రులారా చివరాఖరికి చూస్తే మన మొబైల్లో పేటిఎం ఉంది ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది ఇవన్నీ కూడా సర్వీస్ అయితే మిత్రులారా అవన్నీ కూడా కస్టమర్స్ తయారు చేస్తూ ఉంది అదే రంగం ద్వారా నెక్స్ట్ మనీ అనేది బీటు బి అప్లికేషన్ ఫార్మ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే కంప్లీట్ లో వాళ్ళు బాగుపడడానికి అక్కడ పెడితే వచ్చినటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్లో టెన్ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ అందుకే మన యాప్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఉన్నప్పటికీ ఈ రోజు వరకు నాలుగు సంవత్సరాల నుంచి ఇందులో లక్పతి అయ్యారు కోటీశ్వర్లు అయ్యారు అనేది చరిత్ర లేదు కానీ నెక్స్ట్ మనీ ద్వారా మాత్రము లక్షాధికారులు ఎంతో మంది ఉన్నారు కోటీశ్వర్లకు దగ్గర కూడా ఎంతో మంది ఉన్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఈ విధంగా బీటుసి బీటుబి అయితే ఇక్కడ మనను ఒక బిజినెస్ గా తయారు చేస్తా ఉన్నారు అయితే సార్ నేను నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి నెక్స్ట్ మనీ ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి నెంబర్ వన్ సర్వీస్ సెక్టార్ కంపెనీ మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయి కానీ నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ అయితే సర్వీస్ సెక్టార్లో వచ్చిన మొట్టమొదటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా పవర్ఫుల్ యావత్ ప్రపంచం చెప్తుంది కానీ ఆ పవర్ఫుల్లో ఇంకొక పవర్ఫుల్ సర్వీస్ సెక్టార్లో వచ్చిన మొట్టమొదటి కంపెనీ మిత్రుల బీటు బి మోడల్లో మొట్టమొదటి కంపెనీ నేను ఇంకా ఎందుకు చేయాలి నెక్స్ట్ మనీ అంటే ఇక్కడ మనకు ఎలాంటి చెడ్డ పేరు రావడానికి అవకాశం లేదు ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు మీకు రోజు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇచ్చినట్లయితే ఇస్తాను అంటే అతను ఇవ్వకపోతే మీకు చెడ్డ పేరు వస్తుంది మీ ద్వారా డబ్బులు కట్టినోళ్ళు మన దగ్గరకు వచ్చి వసూలు చేస్తారు కానీ ఇక్కడ డబ్బులే కట్టినప్పుడు లేదు సో మై మైడేట్ ఫ్రెండ్స్ ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటు ఏమీ లేదు కాబట్టి టెన్షన్ లేదు ఆ తర్వాత ఇది వ్యాపారంగా మార్చుకోవచ్చు మీరు కానీ మారాలని లేదు జీరో లైబిలిటీ పెట్టుబడి లేనటువంటి వ్యాపారం ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రోడక్ట్ బేస్డ్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి మరి ఇక్కడ ప్రోడక్టే లేదు కాబట్టి రోజు చాలామంది ప్రోడక్ట్ బేస్డ్లో నేను కూడా థర్టీ టూ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నా మన పరిస్థితి ఏమైపోయిందంటే ఒక సేల్స్ మెన్స్గా అయిపోయింది రికార్డితే కానీ డొక్కాడదనే విధానం అయిపోయింది కానీ ఒరిజినల్గా నెట్వర్క్ అంటే అది కాదు క్యాసివ్ ఇన్కమ్ రావాలి కానీ ఈరోజు ఒక సీనియర్ సేల్స్ మెన్స్ అయిపోయాడు కరోనా లాంటి సమయంలో కూడా ప్రాణాలకు తెగించి వాళ్ళు ఈరోజు కూడా డెమోలు ఇవ్వడానికి వెళ్తా ఉన్నారు డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నాం మనము మనం బ్రతికుండడానికి కదా మరి అంత రిస్క్ తీసుకొని మనం చేస్తున్నాం అంటే పాపము వాళ్ళు డెమోలు ఇవ్వకపోతే వాళ్ళ ప్రోడక్ట్లు అమ్ముడు పోవు కాబట్టి ప్రాణాన్ని పనంగా పెట్టి చేస్తుండ్రు మనకు మాత్రం ఆ ప్రాబ్లం లేదు రెండవది మనం ఇక్కడ ఎలాంటి వస్తువు కొనాలనే రూల్ లేదు మిత్రుల ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనకు ఇన్స్టెంట్ సర్వీస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుపతి వైజాగ్ కడపలోనో ఎక్కడనో కర్ణాటకలోనో ఎక్కడనో ఉన్నారు నేను మీరు గనక డైరెక్ట్ సెల్లింగ్కు సర్వీస్కు తేడా చెప్తున్నా అదే కనుక నేను డైరెక్ట్ సెల్లింగ్లో ఉంటే మీకు ప్రోడక్ట్ తీసుకెళ్ళి ఇవ్వాలి ఆ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది ఆన్లైన్ కానీ ఇక్కడ మాత్రం మీరు ఆ ను వెంటనే యూజ్ చేసుకోవచ్చు తేడా అది అంటే ఆన్లైన్లో నేనే రావాల్సిన అవసరం లేదు మీకు మీరు అక్కడే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు గా డెలివరీ మీరు రీఛార్జ్ చేసుకున్నారనుకోండి నేను వచ్చి మీకు చేయాల్సిన అవసరం లేదు మీ మొబైల్ తోటి మీరు చేసుకుంటారు అది తేడా అనమాట ఆ తర్వాత పే అవుట్ మనకు కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లు మనం చేసేదే డబ్బుల కోసం కానీ మనకు డబ్బులు అనేది ఇవ్వడానికి మన డబ్బులు మన కష్టార్జితం మనకి ఇవ్వడానికి కొన్ని కంపెనీలు వారము పదిహేను నెల రెండు నెలలు మేము అయితే ఆరు నెలలకు కూడా ఆగాల్సిన పరిస్థితి అర్థం చేసుకోండి మిత్రులారా ఎంత అప్డేట్ అవుతా ఉంది సమాజం ఇనిస్టెంట్గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిత్రులారా రాత్రి ఎప్పుడు బిజినెస్ జరిగితే అప్పుడే మీరు పేమెంట్ తీసుకోవచ్చు ఐదు సెకండ్స్ లోపల మీ యొక్క అకౌంట్కు తీసేసుకునే గొప్ప అవకాశం ఉంది ఇన్స్టెంట్ పే అవుట్ నెక్స్ట్ మనీ నేను ఎందుకు చేయాలి అంటే ఫాస్ట్ బిజినెస్ గ్రోతింగ్ ఉంది ఈరోజు మీరు ఆలోచన చేయండి రెండు సంవత్సరాలలో రిటైర్డ్ అయిపోయి లైఫ్లాంగ్ హ్యాపీగా ఉంటే బాగుంటుందా ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు దాని వెనుక పని ఆ చేస్తే బాగుంటుందా మీరు అర్థం చేసుకోండి ఏది బాగుంటుంది అరవై డెబ్బై సంవత్సరాలకు ఆడి కారు కొనుక్కున్నాం అనుకోండి ఆ ఆడి కారు హాస్పిటల్ కు తిరగడానికి పనికి వస్తుంది తప్ప మనకేం రాదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక టూ త్రీ ఇయర్స్ లోపల బ్రహ్మాండమైనటువంటి వ్యాపారాన్ని ఫాస్ట్ గ్రోత్ ఉంది ఇందులో ఫాస్ట్ బిజినెస్ గ్రోత్ ఉంది ఈ రోజు నేను నెక్స్ మనీలోకి వచ్చిన అనతి కాలంలోనే ఇరవై ఎనిమిది వేల మంది టీం తీసుకొని ఒక ఐడి పైన రెండు మూడు వేలు అన్ని కలిపితే రోజుకు ఐదారు వేల రూపాయలు సంపాదిస్తున్నా కేవలము ఇన్ ద స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్లో కాబట్టి ఎంత ఫాస్ట్ ఉంది మనం ఏ వ్యాపారం చేస్తున్నామనేది ముఖ్యం కాదు మనం చేసే వ్యాపారం ఎవరికి నష్టం జరగకూడదు మనకు డబ్బు రావాలి మన డబ్బు కోసం చీమకు కూడా హాని జరగద్దు ఆ వచ్చేటటువంటి డబ్బు ప్రతి నెల నెల దిన దినాభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఇక్కడ ఆ విధంగా మీరు నైట్ ఎడ్యుకేషన్లో చూస్తారు ఆ తర్వాత ఒక ఆదాయం కాదండి రోజు కేవలం వన్ టూ ఛానల్స్ మాత్రమే నడుస్తున్నాయి ఎన్నో రకాలైనటువంటి మల్టిపుల్ ఆదాయాలు రావడానికి అవకాశం ఉంది ఇక్కడ విచిత్ర పోతారు మీరు నైట్ ఎడ్యుకేషన్లో మీకు అన్ని నేను చెప్తాను చూపిస్తాను ఆ తర్వాత ఇది ఎవరికైనా మనం ఆన్లైన్లో షేర్ చేయవచ్చు ఫిజికల్గా మీరు వెళ్ళవలసిన అవసరం లేదు మీ భారతదేశంలో మీ ఫ్రెండ్ ఎక్కడున్నా సరే ఈరోజు మీరు అతనికి ఆన్లైన్ ద్వారా మీరు చేయడంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరోనాకు రెస్పెక్ట్ ఇచ్చినట్లయితుంది గవర్నమెంట్కు రెస్పెక్ట్ ఇచ్చినట్లు అవుతుంది రెండోది సమయా పాలననే కాకుండా డబ్బులు కూడా ఆదా అవుతాయి మనకు కాబట్టి మీరు ఎవరికైనా ఈ సిస్టమ్ గురించి ఆన్లైన్ సర్వీసెస్ గురించి మీరు ఎవరికైనా చెప్పొచ్చు వాళ్ళ యొక్క అలవాట్లను మార్చుకోకుండా మై డియర్ ఫ్రెండ్స్ మీరు కనుక లక్స్ సబ్బుతోటి మీరు స్నానం చేస్తున్నట్లయితే మీరు లక్సు సబ్బుతోటే స్నానం చెయ్యండి కానీ మా సబ్బు పెట్టుకోండి అని చెప్పి వాళ్లకు బలవంతంగా అంటగట్టవలసిన అవసరం లేదు అందుకే కొంతమంది మన యొక్క మోటివేషన్ ద్వారానో మన యొక్క ముఖం చూసో కొంటారు కానీ ఆ తర్వాత మళ్ళీ కొనరు అది మోటివేషన్ కూడా తప్పే షేరింగ్ చేయాల్సిందే తప్ప మోటివేషన్ ఈజ్ ఆల్సో రాంగ్ సో మై మైడేర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ యాప్ను యూజ్ చేసుకున్నట్లయితే మీ అలవాట్లను మార్చుకోకుండా మీకు డబ్బులు ఆదా అయ్యే గొప్ప అవకాశం ఉంది ఆ తర్వాత మిత్రులారా టీమ్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ మనం ఒక యూజర్గా ఉండొచ్చు డబ్బులు సంపాదించాలంటే అర్నర్గా కావచ్చు మీ పనులను చేసుకుంటా రోజుకు ఒక మూడు గంటలు ఉదయాన్నో ఒక గంట రాత్రి ఒక గంట మధ్యలో ఒక హోంవర్క్ వన్ అవర్ మిత్రులారా ఈ రోజు మీకు మీరు ఆత్మ పరిశీలన చేయాల్సిన అవసరం వచ్చేసింది రిక్షావాణికైనా రిలయన్స్కైనా ఇరవై నాలుగు గంటలే భగవంతుడు టైం ఇచ్చాడు ఒకవేళ భగవంతుని దగ్గర పక్షపాతం ఉంటే రిలయన్స్ వాణికి ఎక్కువ టైం ఇవ్వాలి రిక్షావాణికి తక్కువ సమయం ఇవ్వాలి భగవంతుని దృష్టిలో అందరూ తన పిల్లలే తన సంతానమే కానీ ఇక్కడ మన యొక్క సమయం వేస్ట్ అవుతుంది రిక్షా కుల్లర్గా అయిపోయాడు మరి మన జీవితంలో కూడా మన సమయం ఎక్కడ వేస్ట్ అవుతుంది ఈ రోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మనం చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారంలో దాని తప్పు లేదు మన తప్పు లేదు మనం ఎంచుకున్నటువంటి రంగం ఏంటిది మీరు తిరుపతి వెళ్ళాలనుకుంటే మీరు సైకిల్ పైన వెళ్ళొచ్చు మోపేడ్ పైన వెళ్ళొచ్చు వెహికల్ పైన వెళ్ళొచ్చు కార్లో వెళ్ళొచ్చు మీరు ఎంచుకున్నటువంటి వెహికల్స్ పైననే మీ యొక్క సమయం ఆధారపడుతుంది తప్ప మీ పైన కానే కాదు మీది తప్పు కానే కాదు మీ తప్పు ఎందుకు జరిగిందంటే మీరు చేసే ఉద్యోగము ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇంకా ఇరవై ముప్పై ఏళ్ళు చేసినా మనం బ్రతుకుతాం తప్ప బ్రతుకులలో మార్పు రాదు ఈ రియలైజేషన్ రియాలిటీని మనం రియలైజేషన్ కావాల్సిన అవసరం ఉంది మిత్రుల నెట్వర్క్లో కూడా మనం పనిచేస్తున్నాం నేను కూడా ముప్పై రెండు సంవత్సరాల నుంచి చేసిన మిత్రులారా మరి కేవలం ఈరోజు ఒక తొమ్మిది నెలలలో ఇరవై ఎనిమిది వేల మంది నా టీం తయారైందంటే మరి సీఎం చారిగా నేను ఎక్కడ పనిచేసినా ఆ టీం తయారు కావాలి కాలేదు ఇక్కడ ఈ సిస్టమ్ కొన్నటువంటి గొప్పతనం మిత్రులారా ఆ తర్వాత పనిచేయడం కూడా ఆన్లైన్ టీం మేనేజ్మెంట్ కేవలం మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఈ రోజులలో అండ్రాయిడ్ మొబైల్ లేనోళ్ళు ఎవరుండ్రు లేకపోయినా బాధ లేదు ఒక పది వేల రూపాయలతోటి మనం ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు అది విత్ ఇన్ వన్ మంత్ లోపల తీసుకోవచ్చు నైట్ టైం లో మీకు మన మిత్రులు ఎంతో మంది వాళ్ళ యొక్క అనుభవాలను మీతోటి షేర్ చేస్తారు ఆ తర్వాత చూడండి పువ్వు పుట్టగానే పరిమళించినట్లు గతంలో మనము మీటింగ్కి వెళ్ళాలంటే మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాలి వెళ్ళడానికి ఖర్చులు ఎంట్రీ ఫీజులు కానీ ఇక్కడ మిత్రులారా ఈ ఉదయాన మీరు సెవెన్ ఓ క్లాక్ మీ ఇంట్లో మీ మొబైల్ ఫోన్ ద్వారా మీరు ఇంటా ఉన్నారు నేను చెప్తా ఉన్నా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది కాబట్టి మిత్రులారా ఈరోజు ఎంతో మంది హ్యాపీగా ఉన్నారు కాబట్టి అలా హ్యాపీనెస్ మూలంగానే వ్యాపారం జరుగుతుంది తప్ప మోటివేషన్ ద్వారా కాదు కాజాలదు సో మై డే ఫ్రెండ్స్ ప్రతి వ్యక్తి ఫుల్ టైమర్గా అయిపోతున్నాడు ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకుంటా ఉన్నాడు కరోనా వచ్చి ఇంకా కనువిప్పు చేసింది మిత్రులారా ఎక్స్పెండేచర్ జీరో ఇన్కమ్ ఈ హీరో ఆ తర్వాత మనము డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా స్క్రీన్ షాట్ చేయండి ఈ రోజు మీరు ఆలోచన చేయండి మీకు నచ్చితే దీన్ని మూడు రోజులు కంటిన్యూ చేయండి ఆ తర్వాత మిత్రులారా ఇందులో గొప్ప విషయం నామినేషన్ ఫెసిలిటీ మనం ఉన్నంత కాలం మన కుటుంబం కోసం మనం పనిచేస్తాం కానీ అనుకోని సంఘటన ఏదైనా జరిగితే మన మీద ఆధారపడ్డ కుటుంబానికి కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం కంటే కూడా ఎక్కువ భద్రత ఇక్కడ ఉంది ఆ విధంగా మిత్రులారా ఈ మూడున్నర సంవత్సరాలలో ఈ కంపెనీలో ఒక వ్యక్తి అశోక్ గారు ఇందులో పరమ కూడా వాళ్ళ కుటుంబానికి ఈరోజు అశోక్ సరస్వతి గారు పరమ పదించినా కూడా వాళ్ళ కుటుంబానికి లక్షల రూపాయలు వెళ్తా ఉన్నాయంటే ఈ సిస్టమ్ తయారు చేసిన అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి కండిషన్స్ లేవు కాబట్టి వాళ్ళ కుటుంబానికి లక్షలు వెళ్తా ఉన్నాయి కానీ ఎవరు కూడా పని చేయట్లేదు ఎందుకు అని అంటే వాళ్ళకి అసలు ఈ పని గురించే తెలియదు సో మై డియర్ ఫ్రెండ్స్ జీవితంలో ఏదైతే కావాలో అది దొరికిన తర్వాత ఇంకా వెతకవలసిన అవసరం లేదు అలాంటి సిస్టమ్ మనకు దొరికింది ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మిత్రులారా ఈ కంపెనీ వ్యవస్థాపకులు రథసారథి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ ఈయన ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ ఈ సంస్థను రెండు వేల పదమూడు డిసెంబర్ పదకొండున మహారాష్ట్రలోని పుణే జిల్లాలో స్టార్ట్ చేశారు ఐటీ కంపెనీగా మిత్రులారా ఈరోజు మనం గర్వపడాల్సిన అవసరం ఉంది ఈరోజు భారతదేశం మీకు తెలుసు కరోనా తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఎంతోమంది మేధావులు చెప్తా ఉన్నారు మీరు మళ్ళీ మన భారతదేశాన్ని పునర్జీవింపజేయాలంటే మనకు కావలసింది రెవెన్యూ ఆ రెవెన్యూ కోసం మీరు స్వదేశీ కంపెనీలు చేయండి స్వదేశీ ప్రోడక్ట్స్ వాడండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ మనీ చేయడం మూలంగా స్వకార్యము స్వామి కార్యము రెండు ఉన్నాయి ఆ తర్వాత ఇది ఇండియన్ కంపెనీ కంపెనీ యొక్క విజన్ ఏముంది నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి ఈరోజు పేటిఎం వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అయ్యింది పేటిఎంలో అలీబాబా పార్ట్నర్ ఉంది ఇంకా ఎన్నో బీటుసి అప్లికేషన్లలో వారిన్ బఫిట్ కూడా ఒక పార్ట్నర్గా ఉన్నారు అర్థం చేసుకోండి ఈ కంపెనీలో ఎవరు పార్ట్నర్ లేరు మనమే పార్ట్నర్ నైన్టీ పర్సెంట్ మనకు టెన్ పర్సెంట్ సార్కు మరి మిత్రులారా దేంట్లో నెంబర్ వన్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే నా పేటిఎం నుంచి మీ పేటిఎంకు నా గూ జీపే నుంచి మీ జీపేకు డబ్బులు ఏదైతే మనం పంపిస్తున్నామో గత నాలుగు సంవత్సరాల నుంచి ఆ విధంగా డబ్బులను పంపడాన్ని మనం ఓపెన్ వాలెట్ అంటాం మిత్రులారా ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది మనము ఆ విషయంలో చేయలేం మనం ఆ విధంగా ట్రాన్సాక్షన్ చేయలేం కానీ మన కష్టార్జితం ఏదైతే ఉందో మనకు వచ్చినటువంటి డబ్బులు మన అకౌంట్కే తీసుకోవచ్చు లేదా మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కూడా మనము మన డబ్బులను ట్రాన్స్ఫర్ చేసే ఫెసిలిటీ ఉంది ఐదు సెకండ్స్ లోపల వాళ్ళ అకౌంట్కు వస్తాయి ఇది ఒక చిన్న విషయం కాబట్టి రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది అది కంప్లీట్ అవుతుంది అది మనకు ప్రాబ్లం లేదు ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ యాప్లు ఉన్నాయి మన డబ్బులు కంపెనీలో హ్యాంగ్ కావట్లేదు కంపెనీలో నిల్వ ఉన్నట్లయితే మనము వర్రీ కావాలి భయపడాలి కంపెనీలో డబ్బులు ఉండట్లేదు ఆ తర్వాత మిత్రులారా ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ చూడండి ఎంటర్ప్రెన్యూర్ అంటే ఓనర్షిప్ ఈరోజు నాకు ఇరవై ఎనిమిది వేల మంది టీం ఉన్నారు నా లక్ష్యం ఏంటిది నెక్స్ట్ ఇయర్ పదిహేనో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి వరకు నేను ఒక పది వేల మందిని నెలకు లక్ష రూపాయలు వాళ్ళ ఇంట్లోకి వచ్చేటట్టు చేయగలరా చూడండి ఎంత పెద్ద ఇండస్ట్రీ వాళ్ళకు వస్తుంది నాకు వస్తుంది నా లక్ష్యం దానికోసం నేను పనిచేస్తా ఉన్నా అట్లా మీరు కూడా మీ లక్ష్యాన్ని తయారు చేసుకొని మీ వాళ్లకు మీరు సహకరించండి మీరు వాళ్ళ తోడు అందుబాటులో ఉండండి ఆ తర్వాత ఈ కామర్స్ వ్యాపారం గత సంవత్సరంలో భారతదేశంలో ఫార్టీ పర్సెంట్ బిజినెస్ ఆన్లైన్ ద్వారా జరిగింది రాబోయే రోజులలో ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కరోనా స్పష్టం చేసేసింది బీటుబి మోడల్లో ఉంది మొట్టమొదట వచ్చిన కంపెనీ కాబట్టి మిత్రులారా కంపెనీ విజన్లో మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో మై డేట్ ఫ్రెండ్స్ మూడున్నర సంవత్సరాల బేబీ నెక్స్ట్ మనీ కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా గవర్నమెంట్ ఆల్రెడీ రోజు డిజిటల్ ఇండియాకు సపోర్ట్ చేస్తుంది ఒకటి గవర్నమెంట్ సపోర్ట్ చేసేటటువంటి సిస్టంలో మనం ఉండాలి తప్ప గవర్నమెంట్కు అపోజిషన్ సిస్టంలో ఉండొద్దు సో మై డియర్ ఫ్రెండ్స్ మన ఎదుగుదల ఉండదు అందుకని మనకు గవర్నమెంట్ డిజిటల్ ఇండియా సపోర్ట్ చేస్తుంది మనం కూడా అదే పని చేస్తూ ఉన్నాం ఆ తర్వాత హెల్దీ ఇండియా ఆ తర్వాత వెల్దీ ఇండియా ఇంటికి ఒక ఉద్యోగం కాదండి పద్దెనిమిది సంవత్సరాల పైన ప్రతి వ్యక్తికి అతను భారతీయుడు అయితే చాలు పాన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి ఓటర్ కార్డ్ ఉండాలి ఎవరికి పడితే వాళ్ళకు కంపెనీ ఇవ్వదు ఎందుకంటే ఇది లీగల్ కంపెనీ కాబట్టి మిత్రులారా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీరు గనక ఏదైనా చీటీ వేసారనుకోండి అదే మీరు మార్గదర్శిలోనో సుమన్ చిట్ ఫండ్లోనో ఇంకో చిట్ ఫండ్ లోనో మీరు గనక చీటీ చేసినట్లయితే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దానికి షూరిటీస్ ఉంటుంది మన డబ్బులకు ఒక భద్రత ఉంటుంది అదే గనక మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళ దగ్గర చీటీ వేసినట్లయితే దానికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వస్తే రావచ్చు పోతే పోవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ మన కంపెనీ లీగల్ కంపెనీ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ చేసిన కంపెనీ కాబట్టి మనం లీగల్ వ్యక్తులను మాత్రమే తీసుకోవాలి కంపల్సరీగా అతనికి డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకోవాలి మిత్రుల ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ జిఎస్టి ట్రేడ్ మార్క్ ఇన్కార్పొరేషన్ పాన్ కార్డ్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్స్ తో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ కూడా ఉంది గవర్నమెంట్ అప్రూవ్డ్ చేసిన కంపెనీ మిత్రుల ఒక విధంగా మీరు ఆలోచన చేయండి ఇది ఎంత మనకు సపోర్ట్ ఆ తర్వాత చూసినట్లయితే భారతదేశంలో నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు అనుకున్నాము మినిస్టర్ ఆఫ్ కన్సూమర్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు ఓపెన్ చేసి చూడండి రెండు వందల ఎనిమిది సీరియల్ నెంబర్ ప్రకారంగా మీరు అక్కడ టోటల్ కంపెనీ లీగాలిటీ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మనము సైన్ అప్ చేసుకోవాలి మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఈ వ్యాపారానికి మొబైల్ ఫోన్ ఉండాలంతే కాబట్టి మనం ముందే అనుకున్నాం ఆ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫ్రీ మిత్రులరా ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి జనాలకు అర్థం చేయించాలి రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లో వచ్చిన అన్ని కంపెనీలు కూడా సైన్ అప్ ఫ్రీ అంటున్నాయి కానీ ఒరిజినల్ సైన్ అప్ ఫ్రీ నెక్స్ట్ మనే ఇస్తుంది ఏ విధంగా ఆ యొక్క కంపెనీలో సైన్ అప్ చేసుకున్న తర్వాత సర్టెన్ టైం ఉంటుంది ఆ టైంలో మళ్ళీ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలి కొనకపోతే మీ యొక్క యాప్ అదృశ్యం అయిపోతుంది కానీ నెక్స్ట్ మనీలో మీరు సైన్ అప్ అయిన తర్వాత ఆరు నెలలు ఆరు సంవత్సరాలు అరవై సంవత్సరాలకు రాండి మీ యాప్ అలానే ఉంటుంది ఇది ఎంత మేజర్ తేడా ఈ రోజు మీరు తెలుసుకోవాలి జనాలకు తెలియపరచాలి అదే కాకుండా మిత్రులారా ఫ్రీ అయిన అయినటువంటి వ్యక్తికి కూడా డబ్బులు ఇప్పించే గొప్ప సిస్టమ్ నెక్స్ట్ మనీలో ఉంది మిత్రులారా ఎక్కడ కూడా లేదండి ఈరోజు టోటల్ ఈ ప్లానెట్ మీద ఈ భూమి మీద నా దగ్గర ఒక్క రూపాయి లేదు సార్ నేను పని చేస్తాను ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు నెల రోజులు పని చేసిన తర్వాత జీతం అడుగుతుడు ఇక్కడ కూడా నేను పని చేస్తాను నేను ఒక రూపాయి పెట్టను నేను ఇక్కడ కానీ పని చేస్తాను నాకు డబ్బులు వస్తాయా సార్ ఎస్ ఈ సిస్టమ్ ద్వారా మీరు వర్క్ చేసినట్లయితే మిత్రులారా నెలకు ముప్పై లక్షల రూపాయలు కూడా తీసుకునే సిస్టమ్ ఉంది ఇక్కడ ఒక్క రూపాయి పెట్టకుండా ఎక్కడ కూడా లేదు ఈ ప్లానెట్ మీద అర్థం చేసుకోండి థర్డ్ పార్టీ పోర్టల్ ఆఫర్స్ అయింట అయ్యప్పు టెన్ పర్సెంట్ తీసుకోవచ్చు ఈరోజు ఇన్సూరెన్సు ప్రతి ఒక్క కుటుంబంలో టూ వీలర్ ఫోర్ వీలర్లు ఉన్నాయి ఆ ఇన్సూరెన్స్ ను బేస్ చేసుకొని కూడా మనము ఈ యొక్క బిజినెస్ ను స్టార్ట్ చేయొచ్చు మిత్రులారా నెక్స్ట్ మనీకి మనం ఒక రూపాయి ఇవ్వట్లేదు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తున్నాము ఇన్సూరెన్స్ కంపెనీ మనకు పేమెంట్ ఇస్తుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటాలో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులు కొనుక్కోవచ్చు ఆ వస్తువులు కొనుక్కున్న దాని మీద మనకు ఆదా అవుతుంది ప్రచారం చేయడం ద్వారా మనము లక్పతులం అవుతున్నాం సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ బిజినెస్ అర్థమైన వాళ్ళు ఆగడం లేదు అర్థం కాని వాళ్ళు మొదలు ఎక్కడ కూడా లేదు మీ దగ్గరికి ఎవరైనా ఐదు వందలు కట్టండి రెండు వందలు కట్టండి అని వస్తే ఆటో ఫుల్ సిస్టమ్ ఉంది మీరు ఇంట్లో వండుకుంటే పైసలు వస్తాయని చెప్తే అది పచ్చి అబద్ధం మిత్రులారా ఎవరికి ఒక రూపాయి కట్టవు దాని తర్వాత రెండో విధానం ఇక్కడ సెకండ్ స్టెప్ లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేది మీకు మార్కెట్లో ఆల్రెడీ ఉంది మిత్రులారా మీరు యూట్యూబ్ తీసుకోండి ఈరోజు పేటిఎం తీసుకోండి అమెజాన్ తీసుకోండి జొమాటో తీసుకోండి ఆ రంగంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంటుంది ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది మీరు డైరెక్ట్గా గూగుల్స్లోకి వెళ్ళేసి అమెజాన్ డౌన్లోడ్ చేసుకొని మీరు షాపింగ్ చేయవచ్చు కానీ అదే అమెజాన్లో మీరు సర్వీసెస్ పొందాలనుకుంటే మీరు ప్రైమ్ మెంబర్ కావచ్చు ప్రైమ్ మెంబర్ కావాలని కంపల్సరీ లేదు నెక్స్ట్ మనీలో కూడా లేదు కానీ అయితే మనకు లాభం ఏముందని చూసినట్లయితే మిత్రులారా ఎంతో లాభం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ప్రైమ్ మెంబర్షిప్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే ఏ కంపెనీ అయినా సంవత్సరానికి ఒకసారి రిన్యువల్ చేసుకోవాలి ఈరోజు అమెజాన్ ఉంది సంవత్సరానికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మళ్ళీ మీరు కావాలనుకుంటే మళ్ళీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది పే చేయాలి పది అయితే పదివేలు అవుతున్నాయి కానీ మిత్రులారా నెక్స్ట్ మనీలో లైఫ్ టైం మెంబర్షిప్ ఇది మొదటి తేడా రెండో తేడా చూసినట్లయితే ఏ ఒక కంపెనీ కూడా రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లా రివార్డ్ పాయింట్స్ అనేది బయట ఇస్తారు అవి సర్టెన్ టైం వరకే వ్యాలిడిటీ ఉంటాయి కానీ నెక్స్ట్ మనీ మనకు పదిహేను వందల రూపాయలు మిత్రులారా జీవితకాల సభ్యత్వం పదిహేను వందల రూపాయలు ఈ పదిహేను వందల రూపాయలు రెండు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ టూ సెవెంటీ సెవెంటీన్ సెవెంటీ ఈ పదిహేను వందల తాలూకు పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్లు వస్తున్నాయి ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఒక రూపాయి అవి ట్రాన్సాక్షన్స్ లో రూపాయలుగా రూపాంతరం చెందుతాయి రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అవన్నీ చూద్దాం ఇప్పుడు నైట్ ప్రజెంటేషన్ ఎడ్యుకేషన్లో కూడా క్లియర్ చూద్దాం ఆ తర్వాత మిత్రులారా ఏ ఒక్క కంపెనీ కూడా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ పేటిఎం కానీ ఏవి కానీ వేరే వాళ్లకు వ్యాపారం చేసుకునే అవకాశం ఇవ్వట్లేదు కానీ నెక్స్ట్ మనీ ఒక కంపెనీ మాత్రమే అందరూ వ్యాపారం చేసుకుందాం కానీ అల్టిమేట్ మన అందరికీ అన్నం పెట్టేది కస్టమర్ కాబట్టి ఆ కస్టమర్ కు మనం సరసమైన ధరలకు ఇవ్వాలి వాళ్ళకు డబ్బులు ఆదా చేయాలి అనే ఉద్దేశంతో వచ్చిన కంపెనీ నెక్స్ మనీ మిత్రులారా వేరే దగ్గర నా కంపెనీ గొప్ప అంటే నా కంపెనీ గొప్ప అని డబ్బా కొట్టుకోవాల్సిందే కానీ ఇక్కడ ఎవరిది డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు అల్టిమేట్ కస్టమర్ ఆ కస్టమర్ కు మనము రీజనబుల్ రేట్లో ప్రోడక్ట్ ఇవ్వాలి క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలి సో డియర్ ఫ్రెండ్స్ అదే కాకుండా కంపెనీలో ఫ్రీ సర్వీసెస్ను కూడా ఇంక్లూడ్ చేశారు ప్రత్యక్షంగా కంపెనీకి క్యాష్ బ్యాక్ లేదు కాబట్టి మనకు క్యాష్ బ్యాక్ రాదు కానీ అక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే కానీ ట్రాన్సాక్షన్స్ లో రూపాలుగా రూపాంతరం చెందుతాయి సో మై డియర్ ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది మీరు అర్థం చేసుకోండి రాబోయే రోజులలో ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్లో ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో ఇది ఉండబోతుంది కాకపోతే మనము ఇందులో ఇన్వెస్టర్స్ లేరు రాత్రి రాత్రి డెవలప్ అయ్యేవి కాదు మెల్లగా మెల్లగా నిదానంగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం మిత్రుల ఈ రోజు ఏ సర్వీసెస్ అయితే ఉన్నాయో అవి వాడుకుందామో రాబోయే రోజులలో వచ్చేది ఇంకా యాడ్ చేసుకుందాం ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది రివార్డ్ పాయింట్స్ చెప్పా మీకు ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఒక రూపాయి సర్వీస్ సెక్షన్లో డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి తర్వాత మిత్రులారా ఈ రోజు మనం పనిచేసిన తాలూకు జీవిత కాలంలో అతనికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు కూడా క్యాష్ బ్యాక్ వచ్చే పద్ధతినే లెవెల్ క్యాష్ బ్యాక్ అంట ఆ తర్వాత మీరు గనక చేసి ఫ్రీ సైన్ అప్ చేయించినా కూడా మీకు ఫిఫ్టీ రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఆ తర్వాత వాళ్లకు క్యాష్ బ్యాక్ వచ్చిన దాంట్లో మనకు వచ్చే గొప్ప విధానము నెక్స్ట్ మనీలో ఉంది మిత్రుల సేవింగ్స్ ఈజ్ అర్నింగ్ అనుకున్నాం మరి కంపెనీకి పదిహేను వందలు ఇస్తే పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్లు ఇస్తుంది మరి ఆ రివార్డ్ పాయింట్స్ ఎట్లా రూపాలుగా రూపాంతరం చెందుతాయో చూడండి రీఛార్జ్ సెక్షన్ చూసినట్లయితే మనకు అక్కడ రివార్డ్ పాయింట్స్ వన్ పర్సెంట్ యూజ్ అవుతాయి అంటే మనకు వన్ పర్సెంట్ బ్యాక్ వస్తుంది ఆ తర్వాత రీఛార్జ్ చేసుకోగానే టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉదాహరణకు మీరు రెండు వందల రూపాయల రీఛార్జ్ చేస్తే మీకు రెండు వందల రూపాయల పైన వెంటనే నాలుగు రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది ఈ రెండు రూపాయలు రెండు వందలను తీసుకోదు కంపెనీ నూట తొంభై ఎనిమిదే తీసుకుంటుంది అంటే అక్కడ ఒక రెండు రూపాయలు మిగులుతున్నాయి అదేవిధంగా రీఛార్జే కాకుండా మనకు బుకింగ్స్లో బస్సు బుకింగ్ అయితేనేమి ఫ్లైట్ బుకింగ్ అయితేనేమి హోటల్ బుకింగ్ అయితేనేమి అక్కడ మనకు టూ పర్సెంట్ వరకు రివార్డ్ పాయింట్లు యూజ్ అవుతూ ఉన్నాయి టూ టు ఫోర్ పర్సెంట్ మనకు అదనంగా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది ఆ తర్వాత మిత్రులరా మనకు ఒక షాపీ ఉంది ఈ షాపీలో ఈరోజు మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతూ ఉన్నాయి డిస్కౌంట్ పాయింట్స్ కూడా మనకు అక్కడ వస్తూ ఉన్నాయి దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ వరకు మనకు సేవింగ్స్ అవుతూ ఉంది అయితే మనకు ఇన్వెస్టర్స్ లేరు ఎవరిక్కడ మెల్లగా మెల్లగా యాడ్ అవుతూ వస్తుంటుంది ఒక్కొక్కటి కూడా రాత్రో రాత్రి ఏది కాదు మెల్లగా మెల్లగా చేంజ్ అవుతూ వస్తూ ఉంది డెవలప్ అవుతూ వస్తూ ఉంది ఆ తర్వాత మిత్రులారా మీకు చెప్పాను ఫ్రీ సర్వీసెస్ అక్కడ మనకు బిల్లింగ్ సెక్షన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ వస్తుంది ఈ విధంగా మన డబ్బులు మనకు రిటర్న్ వచ్చే పద్ధతి ఉంది దీంట్లో కాబట్టి ఎండ్ యూజర్ కు నష్టం లేదు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నటువంటి వాళ్లకు లైఫ్ టైం గ్యారంటీడ్ సేవింగ్స్ ఉంది సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు రివార్డ్ పాయింట్స్ కూడా మనకు మారుతుంది కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా ఫ్రీయే అంటే మొదలు ప్రైమ్ మెంబర్ అయ్యాము తర్వాత ట్రాన్సాక్షన్ లో రిటర్న్ తీసుకున్నామంటే దిస్ ఈస్ ఆల్సో ఏ ఫ్రీ సో మై డియర్ ఫ్రెండ్స్ లైఫ్ టైం కోసం మరి దాంతోపాటు ఒకవేళ కనుక మీరు దీన్ని వ్యాపారంగా మలుచుకోవచ్చు ఇక్కడ ఎలాంటి మనకు బాస్ లేడు మనకు పెట్టుబడి కూడా లేదు ఎందుకంటే మన డబ్బులు మనకు ఆల్రెడీ రిటర్న్ అయిపోయినాయి ఇక్కడ ట్రాన్సాక్షన్లో కాబట్టి ఒక గొప్ప పెద్ద వ్యాపారం చేసుకునేటటువంటి మనకు అపార్చునిటీ వచ్చింది అందులో మన టీం కూడా ఉంది కాబట్టి మనం పార్ట్నర్ సో మై డే ఫ్రాండ్స్ మరి ఈ విధంగా డిజిటల్ ట్రైనింగ్ ద్వారా ఆన్లైన్ షాపింగ్స్ చేయడం ద్వారా మనకి బెనిఫిట్ జరుగుతుంది ఈ పదిహేడు వందల డెబ్బై రూపాయలు అనేది ప్రైమ్ మెంబర్షిప్ లైఫ్ టైం కోసం మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇది కూడా నథింగ్ బట్ ఫ్రీయే కానీ ఈ పదిహేడు వందల రూపాయలు నేను పొదుపు చేసుకొని జీవితాంతం తరగతులు ఉండాలా ఈ పదిహేడు వందల తోటి ప్రైమ్ మెంబర్ అయి నేను కోటీశ్వరిని కావాలన్నా మీ జీవితానికి దశ దిశ మీరేయచ్చు సైన్ అప్ చేసుకున్న తర్వాత మనం ప్రైమ్ మెంబర్ అయిపోయి మనం యూజ్ చేసుకోండి మీరు యూజ్ చేసుకున్న ను జనాలకు చెప్పండి మీకు టీం ఏర్పడుతుంది నేను చెప్పిన విధానంలో పని చేయండి మీరు సక్సెస్ కాకపోతే నా పేరు మార్చుకోండి కానీ నేను చెప్పిన విధంగా మీరు పని చేయండి ఏం చెప్తున్నా మీరు ఫస్ట్ యూజర్ యాజ్ ఏ యూజర్గా మీకు పొదుపు అవుతుంది ఇక్కడ ఏదైతే మీకు పొదుపు అయిందో వాస్తవ సత్యం ఉందో మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్కు వాళ్ళ ఇంట్లో టీవీలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో మొబైల్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడ ఒక ను తయారు చేయండి యూజర్ నచ్చితే అర్నర్ అవుతాడు కానీ డ్రీమర్ అవుతాడు కావచ్చు కాకపోవచ్చు కానీ మనము మాత్రము యూజర్స్ను తయారు చేసుకోవాలి ఫ్రీ యూజరా ప్రైమ్ యూజరా మీ సక్సెస్ స్టోరీని బట్టి మీరు గనక ప్రైమ్ గా అతను బెనిఫిట్ అయింది చెప్తే అతను కూడా ప్రైమ్ మెంబర్ అవుతారు మిత్రులారా మనము చెప్తే ఈ సమాజంలో ఎవరు వినరు కానీ మనం చేసింది మాత్రం కాపీ చేస్తారు అది మీరు ఎప్పుడు మర్చిపోవద్దు కాబట్టి మనం రియల్ గా నమ్మకం ఉన్నట్లయితే మనము సేవింగ్స్ చేసుకుంటున్నాము కాబట్టి ఆ విధంగా చేస్తున్నా మీరు చెయ్యండి అని చెప్పి బలవంతం చేయాల్సిన అవసరం లేదు బలిమికి లింగం గడితే భక్తుడు కాడు ఓకే నీకు లాభమైనప్పుడు నేను ఎందుకు చెయ్యను అంటాడు మిత్రులారా అర్థం చేసుకోండి మనను చూసి సమాజం మారుతుంది తప్ప మనం మాట్లాడితే సమాజం మారదు అది ఏదో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ట్వంటీ సెవెన్ చెబ్బీస్ జనవరి నాడు మనము ఏదో ఉపన్యాసం ఇచ్చినట్టు మనం లీడర్షిప్ లాగా చేస్తే కాదు మన జీవితంలో ఆచరిస్తేనే దానికి వాల్యూ ఉంటుంది ఆ తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్ ఈ రెఫరల్ ప్రోగ్రామ్ అనమే అనడమే మన సక్సెస్ స్టోరీ ఆ చేసిన తాలూకు రీపర్చేజ్ ఇన్కమ్ అని టీమ్ రాయల్టీ అని కంపెనీ రాయల్టీ అని లీడర్షిప్ రాయల్టీ అని మార్చెంట్ రాయల్టీ అని అటు బైనరీ అని ఇంకా ఉన్నాయి మిత్రులారా రోజు నెక్స్ట్ మనీ మీరు కేవలం ఒక ఫైవ్ పర్సెంటే చూస్తా ఉన్నారు ఇంకా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ కామర్స్ బిజినెస్ ద్వారా బీటుబి మాడ్యూల్ ద్వారా ఎంతో వచ్చే అవకాశం ఉంది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే రిఫరైండర్ రిఫరైండర్ మీ అనుభవాన్ని షేర్ చేయండి చేసింది చెప్పండి చెప్పడానికి నేర్చుకోమని చెప్పాను నేను కానీ సేవింగ్స్ కోసం అవసరం లేదు ఈరోజు మీరు బ్రేక్ఫాస్ట్ చేసే వరకే మీరు డిసైడ్ చేసుకోండి పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి నేను మధ్యతరగతిలో ఉండాలా లేదు పది పదిహేడు వందల డెబ్బై తోటి నేను అన్ని యూజ్ చేసుకొని నాకు జరిగిన సక్సెస్ స్టోరీని ప్రచారం చేస్తా నిజమే చెప్తా ఏం చేస్తున్నానో అదే చెప్తా ఏం చెప్తున్నానో అదే చేస్తా కానీ కంపెనీలో లేదు మీరు ప్రైమ్ మెంబర్ కాకుండా కూడా పని చేయొచ్చు కానీ నా ఉద్దేశం ఏంటిది అంటే పదిహేడు వందల డెబ్బై రూపాయలు అనేది ఈరోజు ప్రతి వ్యక్తి చేయగలడు కాబట్టి అతను హండ్రెడ్ పర్సెంట్ యాప్ను వాడుకునే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కొంతమంది యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత రీఛార్జ్ కోసం నొక్కినప్పుడు ఆ రీఛార్జ్ అనేది ప్రైమ్ మెంబర్కే ఉపయోగపడుతుంది అటువంటి అప్పుడు అతను అది ఒక ఫేక్ యాప్ అనుకుంటాడు ఆఫర్స్ అంటే అయ్యప్ప వెళ్ళి చూడడు అతను జనాలకు అంత సమయం లేదు కాబట్టి మనము యూజర్స్ ను తయారు చేయాలి యూజర్ బేస్ని తయారు చేస్తే ఆ యూజర్సే నచ్చితే డ్రీమర్స్గా మారుతారు మిత్రులారా ట్వంటీ పర్సెంట్ రోజుకు మీరు పది మంది ప్రైమ్ మెంబర్లను చేయండి రోజు మూడు వేలు సంపాదించండి నెలకు తొంభై వేలు అవుతుంది మ్యాక్సిమం వరకు మాక్సిమం ఇన్కమ్ మినిమం వరకు మినిమమ్ ఇన్కమ్ మీరు ఎంత టైం ఇస్తారు దీనికి మీ మీద ఆధారపడుతుంది కానీ మీకు ఎవరు బాసు లేరు ఆ తర్వాత మిత్రులారా ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు వెంటనే మనము మీ అకౌంట్కి కానీ మీ నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ తీసుకోవచ్చు విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్లో ఐఎంపిఎస్ అనే విధానం ద్వారా ఆ తర్వాత చూసినట్లయితే నెఫ్ట్ మిత్రులారా నెఫ్ట్ అయినట్లయితే మనము విత్ ఇన్ టూ త్రీ డేస్ లోపల మనకు వస్తుంది ఎందుకంటే ప్రతిరోజు ఇరవై ఐదు వేల మందికి ఇస్తుంది ఇక్కడ ఎలాంటి డిడక్షన్స్ ఉన్నాయి లో అయితే వన్ పర్సెంట్ ప్లస్ ఫైవ్ రూపీస్ సో మై డియర్ ఫ్రెండ్స్ మనకు కష్టార్జితం ఏదైతే ఉందో మన కష్టార్జితంలో ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అవుతాయి ఆ తర్వాత చూసినట్లయితే మన యొక్క వర్క్ అయిపోయింది మనము చేస్తూనే ఉంటాం ఉద్యోగం ఎలా చేస్తున్నామో ఇక్కడ కూడా మనము మన పని చేస్తూనే ఉంటాము రెఫరల్ రెఫరల్ మనం యూజర్స్ని తయారు చేస్తూ పోవాలి కొంతమంది ఏం చేస్తారు ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటారు అది తప్పు ఫ్యామిలీ ప్లానింగ్ అంటే జాయిన్ అంటే ఇక రిఫరల్ చేయడం ఆపేస్తారు అది రాంగ్ మిత్రులారా మనము యూజర్స్ను తయారు చేస్తూనే ఉండాలి ఆ విధంగా మిత్రులారా ఎంతమందిని చేస్తే అంత ట్వంటీ పర్సెంట్ ఇన్స్టెంట్ వచ్చేస్తుంది ఇన్కమ్ మనకు బట్ మనకి ఎంత ఇన్కమ్ కావాలి డిసైడ్ చేసుకొని మనము వాళ్ళు ఎంబడు ఉండి ఫ్రెండ్ నేను కూడా పదిహేడు వందల డెబ్బై తోటి ప్రైమ్ మెంబర్ అయ్యాను నాకు ఈ విధంగా నా మొబైల్ ఫోన్ నాకు సేవింగ్స్ అవుతుంది నాకు అర్నింగ్ అవుతుంది మనము చేసినటువంటిది చెప్పాలి చెప్తే మనకు అక్కడ ట్వంటీ పర్సెంట్ వస్తుంది ఆ తర్వాత అక్కడితో అయిపోదు ఒకవేళ గనక మన టీంలో వాళ్ళు పనిచేయడానికి మనం సహకరించినట్లయితే అతనికి గనక ఒక విశ్వాసం తోటి ఓకే ఇతను రావడం ద్వారా నాకు మూడు వందల రూపాయలు వచ్చాయి కాబట్టి నేను కూడా అతనికి హెల్ప్ చేస్తాను విన్ విన్ ఫార్ములా అనమాట సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు గనక అతనికి ఐదు మందిని చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ కంపెనీ పదిహేను వందలు అతనికి వెళ్ళిపోతుంది ఈ ఒక్క చిన్న సీక్రెట్ మనం తెలుసుకుంటే ఇందులో లక్షాధికారి కావచ్చు కోటీశ్వర్లు కావచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ అక్కడ అతనికి లాభమే కాకుండా మనకు కూడా టూ పర్సెంట్ వస్తుంది దాని తర్వాత మిత్రులారా అతని పైన సీనియర్ ఆ పైన సీనియర్ ఆ పైన ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది లెవెల్స్ వరకు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది మిత్రులారా కానీ పది లెవెల్స్ వరకు మనకు డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు మరి వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నప్పుడు మనం వాళ్ళకు సర్వీస్ ఇవ్వాలి అయితే డబ్బులు వాళ్ళు ఇవ్వట్లేదు ఇక్కడ సిస్టమ్ ఇస్తుంది ఈ రోజు మీరు చూడండి ఎల్ఐసిలో మీరు ఒక పాలసీ తీసుకుంటారు మన కోసం కానీ మనకు గనక పాలసీలు వేరే వాళ్లకు ప్రచారం చేసినట్లయితే ఎల్ఐసి మనకు కమిషన్ ఇస్తుంది పని చేస్తే కమిషన్ ఇస్తుంది పని చేయకపోతే ఇవ్వదు ఒక రియల్ ఎస్టేట్ లో నాకు ఒక ప్లాట్ నచ్చితే నేను ప్లాట్ కొనుక్కుంటా నా పిల్ల పాపలతోటి నేను ఇల్లు కట్టుకుంటాను కానీ నేను ఆ యొక్క వెంచర్ ను ప్రచారం చేసినప్పుడు ఆ యాజమాన్యం నాకు డబ్బులు ఇస్తుంది అంటే పని చేస్తేనే ఇస్తుంది ఇక్కడ ఈ పదిహేను వందలు అనేది నెక్స్ మనీ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ ఈ పదిహేను వందల రూపాయల తాలూకు కంపెనీ అతనికి జీవితాంతం సర్వీస్ ఇస్తా అని చెప్పి రిటర్న్లు రాసిస్తుంది ఇన్వాయిస్ ఇస్తుంది సో డియర్ ఫ్రెండ్స్ మనము పని చేసినందుకు కంపెనీ ఏం చేసిందంటే టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అనే విధానంలో ఇస్తుంది ఇది చాలా మందికి అర్థం కాదు వాళ్ళు అనుకుంటారు డబ్బులు ఏదో కలెక్ట్ చేస్తుంది నో డబ్బులు కలెక్ట్ చేయట్లేదు ప్రైమ్ మెంబర్షిప్ ఏదో ఉందో ఆ ప్రైమ్ మెంబర్షిప్ కంపెనీ సర్వీస్ ఇస్తా ఇవ్వడానికి తీసుకుంది కానీ మనము ప్రచారం చేసినాం కాబట్టి మనం ఈ కంపెనీ గురించి అడ్వర్టైజ్ చేసినాం కాబట్టి మనకు వస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ అది కూడా కేవలమో పది సెకండ్స్ లోపల మన అకౌంట్లోకి వచ్చేస్తుంది అర్థం చేసుకోండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ పదకొండు వందల పది రూపాయలు వెంటనే ఇచ్చేస్తుంది రాత్రి పన్నెండు గంటల తర్వాత ఆరు పర్సెంట్ రాయల్టీ ఎయిటీ పర్సెంట్ అయ్యింది ఆ తర్వాత టెన్ పర్సెంట్ గోవా దుబాయ్ నైంటీ పర్సెంట్ పే అవుట్ ఉంది మిత్రుల ఇది ఫార్ములా అయితే ఈ ఫార్ములాను మీకు ఎంత అంత ఇక్కడ అప్లై చేయొచ్చు ఉదాహరణకు నేను ఐదు మంది మీదనే చెప్తా ఉన్నా అయితే మిత్రులారా ఈ సిస్టమ్ అనేది ఫాస్ట్ సిస్టమ్ ఇది స్లో సిస్టమ్ కాదు అయితే ఈ ఐదు మంది ఎవరు అయితే ఒకవేళ కనుక ఈ ఐదు మంది ప్రైమ్ మెంబర్ అయినా ప్రాబ్లం లేదు మనకైతే పదిహేను వందలు వచ్చేసాయి కానీ ఆ ఐదు మంది ఎవరైతే ఉన్నారో అతను ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న యూజరా లేకపోతే అతను ఒక డ్రీమరా ఇక్కడ మనము డ్రీమర్స్ రావడానికి ఆ ఐదు మందిని ఎవరైతే మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నారో ఆ ఐదు మందిని తెచ్చుకున్నప్పుడు ఆ ఇరవై ఐదు మంది డ్రీమర్స్ అయిపోయారు ఐదు మంది డ్రీమర్స్ అయిపోతే ఇరవై ఐదు మంది వచ్చారు మిత్రులారా ఒకవేళ కనుక ఈ ప్రాసెస్ చేయడానికి నిజంగా చెప్పాలంటే ఒక రోజులోనే మనం ఐదు మంది ప్రైమ్ మెంబర్లు చేయవచ్చు అంటే ఒకటే రోజుల సిస్టమ్ అయిపోయింది ఇక్కడ అంటే పది లెవెల్స్ కంప్లీట్ కావడానికి పది రోజులు చాలు కానీ మిత్రులారా మీరు ఆలోచన చేయండి సంవత్సరానికి ఒక ఐదు మంది డ్రీమర్స్ తెచ్చాం మనము ఎవరికి వాళ్ళము సంవత్సరంలో తెచ్చినా కూడా పది సంవత్సరాలలో నూట డెబ్బై ఎనిమిది కోట్లు వచ్చే అవకాశం ట్రై టు దండర్స్టాండ్ ద సబ్జెక్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది నేను యూజర్స్ తయారు చేయాలి ఆ యూజర్స్ లో నుంచి డ్రీమర్స్ తయారు చేయాలి ఆ డ్రీమర్స్ కోసం నేను యూజర్స్ పెంచుతూ పోవాలి సీనియర్ చెప్పిన ప్రతి మీటింగ్ కు నేను అటెండ్ కావాలి మిత్రులారా ఈ రోజు మీ మనసు మీద ఆ చేసుకొని ఆలోచన చేయండి పది సంవత్సరాలలో నూట డెబ్బై ఎనిమిది కోట్లు వచ్చినా కూడా తప్పేం లేదు ఇక్కడ లెవెల్ నిండాలనే కండిషన్ లేదు రైట్ లెఫ్ట్ అనే కండిషన్ లేదు రిన్యువల్ చేసుకోవాలనే కండిషన్ అసలే లేదు మిత్రులారా ఒకవేళ కనుక మీకు డబ్బులు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక కంపెనీలో చేస్తే వస్తుంది అనుకోవడం మాత్రం మీ అపోహ భ్రమ అది మీ భ్రాంతి అది ఒక్కసారి కంపెనీలో మనం కమిట్ అయిపోతే మీ క్యారెక్టర్ ను ప్రొటెక్ట్ చేసుకుంటే టీం మీ ఎంబర్ ఉంటుంది మీరు ఒక యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ గా మారిపోతారు సో డియర్ ఫ్రెండ్స్ టీంలో రావడం వేరు డబ్బులు సంపాదించడం వేరు అయితే బై మిస్టేక్ కొన్ని డబ్బులు వస్తే రావచ్చు సిస్టమ్ ప్రకారంగా కానీ రెస్పెక్ట్ రాదు మీకు వస్తుంది పదివేల రూపాయలు కావచ్చు కానీ అక్కడ లక్ష రూపాయలు తీసుకునే అవకాశం ఉంది పదివేలకు మీరు తృప్తి పడిపోయినట్టు లెక్క సో డియర్ ఫ్రెండ్స్ ఎంతమంది డ్రీమర్స్ని తయారు చేద్దాము అయితే డ్రీమర్ అనేది ఎలా తెలుస్తుంది సార్ మనకు మీరు చెప్పిన ప్రతి దానికి రెస్పాండ్ ఇస్తాడు మాట్లాడతాడు అతనికి బాధ్యత ఉంటుంది డెఫినెట్గా సో మై డే ఫ్రెండ్స్ రోజు ఇరవై ఎనిమిది వేల మంది అయ్యారంటే నా గొప్పతనం కాదు నా టీంలో డ్రీమర్స్ కూడా ఉన్నారు సో మైడే ఫ్రెండ్స్ ప్రతి వ్యక్తికి అవకాశం ఉంది ఒకవేళ మీకు ఎక్కువ డబ్బులు కావాలనుకుంటే ఆర్ఆర్ల ముప్పై ఆరు మందిని తయారు చేయండి మీరుకు వెయ్యి కోట్లు వస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రొటెక్ట్ క్యారియర్ను మన యొక్క ను ప్రొటెక్ట్ చేసుకోవాలి మన క్యారెక్టర్ ను ప్రొటెక్ట్ చేసుకోవాలి మన క్యారెక్టర్ ను కాపాడుకోవాలి నేను మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిన వస్తే నాకు రోజు ముప్పై రెండు సంవత్సరాల నుంచి నేను మార్కెట్లో ఉన్నా కాబట్టి నాకు ఎంతో మంది రెడ్ కార్పెట్ వరుస్తారు స్వీట్ స్వీట్ మాటలు చెప్తారు కానీ మిత్రులారా మనకు అర్థం చేసుకోవాలి వాళ్ళు మన డ్రీము కిల్లర్స్ వాళ్ళు డ్రీమ్ కిల్లర్స్ వాళ్ళు మనం డ్రీమ్ నుంచి దూరం చేయడానికి మన ఫ్రెండ్ రూపకంలోనో రిలేటివ్ రూపకంలోనో వస్తారు అయితే అలాంటి వాళ్ళని మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టేసేయాలి మీ లక్ష్య సాధన సాధించేంత వరకు వాళ్ళతోటి దూరంగా ఉండి మనం యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ తోటి మనం కనెక్షన్లో ఉండాలి మీరు ఎవరి ద్వారా వచ్చారనేది ఇంపార్టెంట్ కాదు మీ పది మంది సీనియర్స్ పైన పేర్లు రాసుకోండి వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకోండి తీసుకొని అందులో మీకు ఎవరు సర్వీస్ కరెక్ట్గా ఇస్తున్నారు రైట్ సెలెక్షన్ చేసుకోండి వాళ్ళతోటి మీరు అటాచ్మెంట్లో ఉండండి ఫెయిల్ అవ్వడానికి కుదరదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ విధంగా మీరు మీ జీవితానికి ఎంత ఇన్కమ్ కావాలి మీరు డిసైడ్ చేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ కావాలా టెన్ పర్సెంట్ కావాలా ఫైవ్ పర్సెంట్ కావాలా ఎంత కావాలో మీరు డిసైడ్ చేసుకొని ప్రయాణం స్టార్ట్ చేస్తారు ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు చూడండి అతను హిమాలయాలలోకి వెళ్తుండు అంటే మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనను మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కొంతమంది అనుకుంటారు మూడు రోజులు అయిపోయింది కదా సార్ ఎస్ నో ప్రాబ్లం రేపు మార్నింగ్ కూడా ఇదే ఉంటుంది ప్రజెంటేషన్ నైట్ ఎడ్యుకేషన్ ఉంటుంది అదే కానీ నేను ఎంతవరకు చెప్పగలుగుతున్నా కాపీ పేస్ట్ నేను ఎంతవరకు పేస్ట్ చేయగలుగుతున్నా ఎస్ మీరు కూడా చెప్పగలిగిన రోజు మీరు మీటింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు నేనైతే ఇప్పటికి కూడా నేర్చుకుంటున్నాను ఇంకా చూడండి రాత్రి ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు మేము రెండు సార్లు ట్రైనింగ్కి వెళ్ళాము ఇందులో కొంతమంది ఉన్నారు కాబట్టి కొంతమంది అంటారు సార్ అదే ప్రజెంటేషన్ అదే ప్రజెంటేషన్ ఏ ఉంటది కానీ నువ్వు ఎంతవరకు నీ టీం కు చెప్పగలుగుతున్నావు సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మూడో ఇన్కమ్ రీపర్చేజ్ లెవెల్ క్యాష్ బ్యాక్ స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడ ఎవరికి క్యాష్ బ్యాక్ వచ్చినా టెన్ లెవెల్స్ వరకు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిత్రులారా ఈ రోజు ఇది ఒక్కటి అర్థం చేసుకున్నా కూడా మన జీవితం ధన్యమైపోతుంది జియో ఫోన్ చూడండి మిత్రులారా ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ ఏమన్నా ఊరు కూడా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి తెలివి లేదా ఎందుకంటే మన తెలివి పరిమితమైంది జియో ఫోన్ వచ్చినప్పుడు మిత్రులారా నేను టాటా ఇం ఇండికామ్ ఇండి ఉన్నా ఉన్నాను టాటా ఇండికాంలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది అన్లిమిటెడ్లో ఉన్నా నేను అప్పుడు సిమ్ కార్డు ఫ్రీ ఇస్తున్నారు టోటల్ టోటల్గా ఫ్రీ ఇస్తున్నారు టోటల్ ఫ్రీగా ఇచ్చేసిండే అతను స్టార్టింగ్లో అసలు ఏ లేవు నేను అనుకున్నా నమ్మలే ఎందుకంటే నా మైండ్ పరిమిత నా లిమిటెడ్ మైండ్ నాది మనం అనుకుంటా మనకి అంత గొప్ప తెలుసు అని తనకు తెలియదు మిత్రులారా ఆ తర్వాత ఫ్రీ తర్వాత మూడు నెలలకు ఒకసారి మూడు వందల తొంభై తొమ్మిది అని చెప్పేసరికి నేను స్టన్ అయిపోయా నెలకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కడుతున్నా అక్కడ వెంటనే నేను మాట్లాడే ఫోన్ ఏదైతే ఉందో జియోకు కన్వర్ట్ అయింది మిత్రులారా దాదాపుగా సంవత్సర కాలం వరకు నేను వేస్ట్ చేసుకున్న నా జీవితాన్ని నా టైము మరి ఈ రోజు జియో ఇన్కమ్ రెండు కోట్ల పది లక్షల రూపాయలు నేను ఎందుకు చెప్తున్నా ముప్పై ఐదు కోట్ల మంది యూజర్స్ చేశాడు మొదలు లో కాలేదు నేను కూడా కాలేదు స్టార్టింగ్లో కొంతమంది ఈ రోజు నెక్స్ట్ మనీలో రాకపోయినా తర్వాత రోజు వాళ్ళు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అనే విషయాన్ని మీకు చెప్తున్నా అయితే మిత్రులారా మనము ఇక్కడ ఒక లక్ష మంది టీం తయారు చేస్తాం మీరు తయారు చేయట్లేదు ఇరవై ఎనిమిది వేల మంది నేను చేశానా ఏంటి చేయలే వాళ్ళకు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు చేస్తున్నారు కాకపోతే మా సీనియర్ నాకు ఏది చెప్పిండో నేను అది ఫాలో చేసిన యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ ఏదైతే చెప్పిండో దాన్ని బ్లైండ్ గా మనం ఫాలో కావాలి సమర్పణ భావం ఉండాలి మన లోపల సరెండర్ ఉండాలి ఈ సిస్టమ్ ద్వారా రోజుకు ఇరవై వేలు సంపాదిస్తుండ్రు రోజున ముప్పై వేలు సంపాదిస్తుంటే ఆయన మాట వింటే మనం కూడా సంపాదిస్తాం కాబట్టి మన ఫ్రెండ్ సర్కిల్ చాలా ఇంపార్టెంట్ మిత్రుల టీమ్ సైజ్ వన్ లాక్ యూజర్స్ యూజర్స్ వన్ లాక్ యూజర్స్ తయారు చేసిన తర్వాత అందులో ఒక కుటుంబంలో రెండు వందల రూపాయల రీఛార్జ్ చేసుకుంటున్నారు రెండు మంది అంటే ఇద్దరు చేసుకుంటే నాలుగు వందల రూపాయలు అయింది క్యాష్ బ్యాక్ ఎనిమిది రూపాయలు వచ్చింది టోటల్ క్యాష్ బ్యాక్ ఎనిమిది లక్షలు వచ్చింది అలా ఎనిమిది లక్షలకి ఇస్తూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెండు లక్షలను పది మందికి ఈక్వల్ గా వంచేదే లెవెల్ క్యాష్ బ్యాక్ మిత్రులారా టోటల్ నెట్వర్క్ చరిత్రలో ఇలాంటి రీపర్చేజ్ ఎక్కడా లేదు పండుకున్నా మనకు డబ్బులు వస్తాయి ఎవరెప్పుడు రీఛార్జ్ చేసుకుంటారో తెలియదు నైట్ ఎడ్యుకేషన్ లో మీరు చూడొచ్చు లైవ్ లో చూడొచ్చు కేవలం ఒక పదిహేడు వందల రూపాయలు నామ మాత్రము ఫీజు తాట ఇంత పెద్ద అవకాశమా మన డబ్బులు మనకు రిటర్న్ వచ్చేస్తున్నాయి ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యాపార అవకాశం వస్తుంది మిత్రులారా ఒకసారి మీరు అర్థం చేసుకోండి వేరే దగ్గర రీఛార్జ్ లో దమ్ము దమ్ము చేయాలి ఇక్కడ ఏం అవసరం లేదు అవ్యవసరం ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తుండు మరి రీఛార్జ్ లోనే కాదు వేరే దగ్గర షాపింగ్ లో కూడా క్యాష్ బ్యాక్ ఉంది మరి పరిస్థితి ఏంది బిజినెస్ పొటెన్షియాలిటీ ఏంది మిత్రులారా అర్థం చేసుకోండి ఒక కుటుంబానికి ఎనిమిది రూపాయలు వస్తే మనకు లక్ష ఇరవై వేల రూపాయలు వచ్చాయి ఒక కుటుంబానికి ఎనభై రూపాయలు వస్తే మనకు రెండు లక్షలు వచ్చాయి ఒక కుటుంబానికి ఎనిమిది వందలు వస్తే మనకు కోటి రూపాయలు వచ్చాయి అది నెలలోనా వారం రోజులలోనా ఒక రోజులోనా వచ్చే అవకాశం ఉంది అపరిమితమైన అన్లిమిటెడ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది కానీ ఎక్కడి నుంచి వస్తుందో కూడా అర్థం చెప్తుంది మిత్రులారా ఈ సిస్టంలో ఎంత స్పష్టత ఉంది మీరు అర్థం చేసుకోండి కాబట్టి మీరు చేసే ఉద్యోగ వ్యాపారాలు మీది తప్పు కానే కాదు అవి ఒక మోపేడు లాంటివి అవి ఒక టూ వీలర్ లాంటివి సో మై డియర్ ఫ్రెండ్స్ మీ సమయం ఎక్కడ వేస్ట్ అవుతుంది ఈ రోజు అర్థం చేసుకోండి ఆచరించండి ఆ తర్వాత మిత్రులారా ఒక ఇన్సూరెన్స్ తీసుకున్న ఇవన్నీ డబ్బులు మనకు ట్రాన్సాక్షన్స్ లో వాడుకోవచ్చు మన కష్టార్జితాన్ని ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ మైనస్ అవుతుంది కానీ ఈ క్యాష్ బ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి అడ్మిన్ ఫీజు ఉండదు దీనికి ఎలాంటి టీడీఎస్ ఉండదు మీరు రీఛార్జ్ చేసుకోండి ఎలక్ట్రిసిటీ బిల్లు గ్యాస్ బిల్లు పోస్ట్ పేడు లైన్ మెట్రో ఫ్లైటు హోటలు నెట్ షాపిల పర్చేజ్ చేయండి ఇంకా 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 ఎన్నో చేసుకోవచ్చు మిత్రులారా అంటే ఇక్కడ ఎలాంటి డబ్బులు కంపెనీలో బ్లాక్ కావడం లేదు మరి అర్థం చేసుకోండి మనము భవిష్యత్తు కోసం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు గతంలో మనము జరిగిపోయిన గతాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు వర్తమానంలో మనం జీవిస్తాము పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేము నష్టం లేనటువంటి సిస్టమ్ ఇక్కడ ఉంది మిత్రులారా కాబట్టి ఈరోజు బ్రేక్ఫాస్ట్ తీసుకునే వరకు మీరు ఒక యూజర్గా గా చేయండి పదిహేడు వందల తోటి కంప్లీట్ యూజర్గా కానీ మీరు ఈ నాలుగు గంటల తర్వాత మీకు అన్ని సర్వీసెస్ వాడుకోవచ్చు పదిహేడు వందల డెబ్బై రూపాయలు దాచుకుందామా పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి ఒక కోటేశ్వరం అవుదామా అర్థం చేసుకోండి మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే పది లెవెల్స్ తర్వాత రాయల్టీ రాయల్టీలో కూడా మిత్రులారా ఇలాంటి రాయల్టీ టోటల్ నెట్వర్క్లో నేను చూడలేదు మీరు కూడా చూడరు ఐదు మంది ప్రైమ్ మెంబర్స్ కింద ఒక టచ్ అయిపోయి లెవెల్ అంటే తొమ్మిది ప్లస్ ఐదు పద్నాలుగు మంది ప్రైమ్ మెంబర్స్ నేను డ్రీమర్స్ అంటలేను మిత్రులారా నేను డ్రీమర్స్ అనట్లేదు అర్నర్స్ అంటలేను ప్రైమ్ మెంబర్లు అయినా కూడా మనం సిల్వర్ రాయల్టీ సాధించవచ్చు ఇక్కడ సైడ్ లెగ్ బ్యాలెన్స్ లేదు పీవీబీవీలు లేవు రైట్ లెఫ్ట్ లేదు మిత్రులారా అన్లిమిటెడ్ తో వన్ పర్సెంట్ ఆ తర్వాత మనము తెచ్చినటువంటి వాళ్లను మనము సిల్వర్ చేసినట్లయితే మందినైనా మీరు అపాయింట్ చేయొచ్చు సిల్వర్ కావాలనుకుంటే పద్నాలుగు మంది ఐదు మంది సిల్వర్లు అవుతే డెబ్బై మంది మనం గోల్డ్ అయిపోతాం మిత్రులారా ఇది ఆటోమేటిక్ లో బై డిఫాల్ట్ అయిపోతుంది దీనికోసం ఎలాంటి ప్రయత్నం కానీ ప్రయాస అవసరం లేదు టీ వెంబడి మనం ఉంటే చాలు మిత్రులారా అయిపోతుంది ఆ తర్వాత ఒక్క వ్యక్తి డెబ్బై అంటే డెబ్బై ఇంటి ఐదు మూడు వందల యాభై అంటే డైమండ్ డైమండ్ అంటే ఏమి లేదు మిత్రులారా ఎంత ఈజీ అంటే మనము తెచ్చిన వాళ్లే కాదు మన ఐదు లెగ్గులల్లో పది లెవెల్స్ లో ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క వ్యక్తి గోల్డ్ అయినా కూడా మనం డైమండ్ అయిపోతాం ఇంత ఈజీ సిస్టమ్ నా థర్టీ టూ ఇయర్స్ లో చూడలేదు మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మూడు రాయల్టీలు సిల్వర్ గోల్డ్ డైమండ్ మన టీముకు సంబంధించింది అవుతే ఇప్పుడు క్రాస్ లైన్ కావచ్చు అప్ లైన్ కావచ్చు మిత్రులారా ఆ అప్ లైన్ కు సంబంధించినటువంటిది కంపెనీ రాయల్టీ మనకి ఇక్కడ వస్తుంది వన్ పర్సెంట్ అదే క్రౌన్ డైమండ్ మిత్రులారా ఇప్పటి వరకు నెట్వర్క్ చరిత్రలోనే ఇలాంటి క్రౌన్ డైమండ్ అనే పేర్లు ఉన్నాయి కానీ ఇలాంటి సిస్టమ్ లేదు వన్ పర్సెంట్ మనకు వస్తుంది మిత్రులారా కానీ నో మెయిన్ రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ మీరు ఎలాంటి గొల్లెలు లేవు ఇక్కడ కానీ మిత్రులారా ఈ రాయల్టీ అనేది మూడు నెలలకు ఒకసారి ఇస్తుంది కంపెనీ ఎందుకంటే మన జీవితంలో మనం అనుకున్న డ్రీమ్ కార్ కావచ్చు డ్రీమ్ హోమ్ కానీ తీసుకోవాలి ఏప్రిల్ మే జూన్లో మూడు నెలలలో ఒక్కొక్కరికి తొమ్మిది లక్షల రూపాయలు వచ్చినాయి మిత్రులారా ఓన్లీ ఓన్లీ రౌండ్ డైమండ్ ఈ రోజు మనం అవుతామా పోస్ట్ పోన్ చేద్దాము కొంతమంది చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు మిత్రులారా ఉదాహరణకు చెప్తున్నా మనకంటే అతను మొదలు వచ్చాడు అనుకుందాం మనం కూడా ఒక నెల రోజులు లేట్ అయ్యాం అనుకోండి మనకు రావాల్సిన తొమ్మిది లక్షలు నెల రోజులు లేట్ అయితే కావా లాస్ రెండు విధాలు మిత్రులారా మన జబ్బుల నుంచి డబ్బులు పడిపోవడం లాస్ అయితే రావాల్సిన డబ్బులు మనకు రాకపోవడం కూడా లాస్ట్ కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనము క్రౌన్ డైమండ్ దిశగా ప్రయాణం చేయాలి నా ఇస్టిమేషన్ ఏంటంటే వన్ ఇయర్ లో డైమండ్ టూ ఇయర్స్ లో క్రౌన్ డైమండ్ అయిపోతాం దానికోసం మనం వరీ కావాల్సిన అవసరం లేదు టెన్షన్ పడవద్దు అర్థం చేసుకోండి ఇంగ్లీష్ లో ఉంది టెన్షన్ టిఇఎన్ఎస్ఐ ఓఎన్ పక్కన అటెన్షన్ పెట్టాలి మన పని మీద మనం అటెన్షన్ పెట్టండి అవంత లవి బై డిఫాల్ట్ వస్తూనే ఉంటాయి మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంకొకటి బ్రహ్మాండమైన రాయల్టీ రాత్రి పన్నెండు గంటలకు వస్తుంది అది లీడర్షిప్ రాయల్టీ మిత్రులారా మనం ఎవరినైతే తెచ్చామో అతనికి గనక కొద్దిగా హెల్ప్ చేసినట్లయితే ఐదు కంప్లీట్ కావడానికి అతనికి హెల్ప్ చేసినట్లయితే అతనికి వచ్చిన లో టెన్ పర్సెంట్ మనకు వస్తుంది మనము సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు మిత్రులారా ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రతి రాయల్టీ మనకు బ్యాంకుకు తీసుకోవచ్చు ప్రతి కష్టాజిత మనం బ్యాంకుకు తీసుకోవచ్చు అందులో ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ మైనస్ అవుతాయి ఆ తర్వాత ఐదు ఇరవై ఐదు రోజులలో మనము గోవా ప్రోగ్రామ్ కి ఎలిజిబిలిటీ కావచ్చు మీరు కావాలనుకుంటే ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు చేసుకుంటే తొంభై రోజులలో మనము ఫారెన్ టూర్ కి వెళ్ళొచ్చు అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి ఒకవేళ తొంభై రోజులలో ఐదు ఇరవై ఐదు ఇరవై కాకపోతే కూడా జీవిత కాలంలో ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు అనే స్ట్రక్చర్ పూర్తి చేసుకుంటే నో టైం మిత్రులారా రెస్పెక్ట్ ఉంది ఇన్కమ్ ఉంది ఎంజాయ్మెంట్ ఉంది అన్ని ఉన్న అల్లు నోట్ల శని ఉంది అంటే మనం ఏం చేయలేము పదిహేడు వందల డెబ్బై రూపాయల తోటి మిత్రులారా ఈరోజు మనం ప్రైమ్ మెంబర్ అవుతున్నందుకు సపోర్ట్ ఏంది హెల్ప్ లైన్ ఏంది మిత్రులారా కంపెనీ నుంచి మనకు సపోర్ట్ ఉంది ప్రతి వ్యక్తికి పదిహేడు వందల డెబ్బై కట్టగానే పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్లు వస్తున్నాయి ప్రతి రివార్డ్ పాయింట్ ఒక రూపాయి అన్నప్పుడు మన యొక్క డబ్బులు మనకు బ్యాక్ అయిపోతా ఉన్నప్పుడు నేను ఫ్రీగా ఎందుకు అయితా ప్రైమ్ గా ఎందుకు కావద్దు మీరు ప్రైమ్ అయితే అందరూ ప్రైమ్ అవుతారు మీరు ఫ్రీ అయితే అందరూ ఫ్రీ అవుతారు సో గ్రేట్ ఆపర్చునిటీ మనకు ఉంది నష్టపోయే అవకాశం లేదు ఒకవేళ వన్ పర్సెంట్ సక్సెస్ అయినా రెండు కోట్లకు మాత్రం ఢోకా లేదు కాబట్టి ధైర్యంగా మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్ లో నిర్ణయించుకొని పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనము ఏ వ్యాపారం చేయలేము మిత్రులారా వన్ పర్సెంట్ సక్సెస్ అయినా లా రెండు కోట్ల రూపాయల ఇన్కమ్ తీసుకోవచ్చు ఆ తర్వాత చూసినట్లయితే పని చేసేటటువంటి వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ మనకు మిత్రులారా హెల్ప్ లైన్ అప్లైన్ అంటేనే హెల్ప్ లైన్ అనమాట మీ యొక్క యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ ఎవరున్నారు మీరు వాళ్ళకు పని చెప్పినప్పుడు మన సీనియరే ఉండి ఉండొచ్చు ఆ పైన సీనియరే ఉండి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు టెన్ సీనియర్స్ యొక్క పేర్లు రాసుకొని మీ సీనియర్ను ఎవరిని కూడా క్రాస్ చేయకండి ఎవరిని కానీ కట్ చేయకండి మీరు వాళ్లకు బాధ్యత చెప్పండి బాధ్యత ఇనకపోతే పై లెవెల్కి వెళ్ళిపోండి బాధ్యత వినకపోతే పై లెవెల్కి వెళ్ళిపోండి అంటే మిత్రులారా ఎవరి గాలి వాళ్ళే తీసేసుకుంటారు బాధ్యత వయస్సు వ్యక్తితోటి మీరు అటాచ్మెంట్ కాండి డెఫినెట్ గా టైన్ లెవెల్స్ లోపల మీకు యాక్టివ్ పర్సన్ దొరుకుతాడు ఒకవేళ దొరకకపోయినా మిత్రులారా నా మొబైల్ నెంబర్ నోట్ చేసుకోండి ఎయిట్ జీరో డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ వన్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ వన్ ఫోర్ మిమ్మలను కోటీషన్ చేయడానికి సిఎన్ చారి ఆల్వేస్ రెడీ ఉన్నాడు కానీ మీ సీనియర్ను కట్ చేసి నా దగ్గరికి రావద్దు మీ సీనియర్ ప్రాపర్ ఛానల్ పనిచేద్దాం మీరు నాకు వాయిస్ మెయిల్ పెట్టండి మెసేజ్ పెట్టండి కానీ డైరెక్ట్ గా ఫోన్ చేయకండి మీ సీనియర్లు ఒకవేళ గనక అందరూ డమ్మి అయినట్లయితే కానీ మిత్రులారా నాకు తెలుసు డెఫినెట్ గా ఉంటారు ఆ తర్వాత డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది మిత్రులారా అందరూ స్పీకర్ కాలేరు నెట్వర్క్లో మీకు తెలుసు మీ దగ్గర ప్రతి వ్యక్తికి భగవంతుడు ఒక క్వాలిటీ ఇస్తాడు కానీ మిత్రులారా మనకి ఇక్కడ బెంగనే లేదు మనకు ఏవైతే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో ఆ ప్రోగ్రామ్స్ మన జూనియర్లకు గనక మనం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మనం తెలుసుకొని వాళ్ళకు చేసినట్లయితే నాకు చాలా ముచ్చటేస్తుంది నా యాక్టివ్ అప్లైన్ విరాట్ కృష్ణ సార్ ఈ రోజు ఇరవై ఐదు రాష్ట్రాలలో ఆయనకు టీం ఉందండి ఇరవై ఐదు రాష్ట్రాలలో టీం ఉంది ఆయన కేవలం మరి స్పీకర్ కూడా కాదు ఆయన మీటింగ్లు కూడా ఇవ్వడు కానీ అందరికి ఆ మీటింగ్ ఐడియలు పంపిస్తుంటాడు మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు తన సమస్యగా మనకు స్వీకరించి మన బాధ్యతలను మనకున్న బాధలను దూరం చేస్తాడు మిత్రులారా చూడండి యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ గా అయిపోయాడు కాబట్టి మీరు కూడా మిత్రులారా డైలీ ప్లాన్ మీరు రోజు ఒక వ్యక్తిని తీసుకురండి రోజు ఒక వ్యక్తిని తీసుకురండి మీరు ఎంతమందిని తీసుకురావచ్చో మీకు తెలుస్తుంది తొంభై రోజులలో తొంభై మంది వ్యక్తులను తేవచ్చు మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్టయితే విన్ విన్ ఫార్ములా ఇది అంటే మనం కలిసి మనం యొక్క చేంజ్ చేయొచ్చు భవిష్యత్తును చేంజ్ ద వరల్డ్ ప్రపంచాన్నే మార్చొచ్చు మనం కలిసి ఉంటే కలదు సుఖము యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్ మిత్రులారా మనము కలిసి మన కుటుంబాలను బాగుపరచుకుందాం మన ఊరు మన కాలనీని బాగుపరచుకుందాం మన రాష్ట్రాలను బాగుపరుద్దాం మన దేశానికి కూడా మనము తోడ్పడదాము ఆ రోజే నిజమైన స్వాతంత్ర దినం మిత్రులారా అప్లికే డైలీ అప్లికేషన్ ట్రైనింగ్ ఉంది నైట్ లో డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా సో మై డే ఫ్రెండ్స్ మీరు చేసినటువంటి ఈ చిన్న ప్రయత్నం ఈ పదిహేడు వందల డెబ్బైని కనుక చూసినట్లయితే ఇది స్క్రీన్ షాట్ చేయండి మీరు మీరు దీన్ని యూజ్ చేసుకున్నట్లయితే సంవత్సరానికి పదహారు వేలు మిగులుతున్నాయి మిత్రులారా జీవితాంతం ఎంత గొప్ప అవకాశం మీరు చూడండి ఈ పదిహేడు వందల రూపాయలు దాచుకొని మనం ఏమీ చేయలేం దీని ద్వారా వ్యాపారం చేయొచ్చు మనం ఆ తర్వాత ఈరోజు మీ యొక్క అప్లికేషన్ కనుక తొందరగా మీటింగ్కి వచ్చినట్లయితే మీరు సైన్ అప్ చేయండి నైట్లో ఎడ్యుకేషన్ ఉంటుంది ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి పదిహేడు వందల డెబ్బై ధైర్యం చేయండి మీరు మొబైల్ ఫోన్లో మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో మీకు ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేశారో అతనికి ఫోన్ చేయండి మీటింగ్ అయిపోగానే ఫోన్ చేసేసేసి తోటి అతని యూజర్ నెంబర్ తీసుకోండి యూజర్ నేమ్ తీసుకోండి తీసుకొని అతని యొక్క యూజర్ నేమ్ ఫస్ట్ స్టెప్లో ఇవ్వండి ఇచ్చిన తర్వాత పక్కన చెక్ చేయండి అక్కడ నేమ్ సేమ్ నేమ్ ఉండొచ్చు కానీ సేమ్ యూజర్ నేమ్ సేమ్ మొబైల్ నెంబర్ ఉండదు అతనేనా కాదా నిర్ణయం ఇప్పుడే తీసుకోవాలి మిత్రులారా ఆలస్యం అమృతం విషయం కాబట్టి రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి మూడో స్టెప్లో మీ ఇమెయిల్ ఐడి ఇవ్వండి నాలుగో స్టెప్లో మీరు యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి కానీ ఆ యూజర్ నేమ్ చిన్నగా ఉండాలి ఎందుకంటే ఫ్యూచర్లో ఈ యూజర్ నేమే మీకు భవిష్యత్తులో వేరే వాళ్ళకి రిఫర్ అవుతుంది అక్కడ చెక్ చేయండి కంపెనీలో అవైలబుల్ ఉందా లేదా ఉన్నట్లయితే కంగ్రాచ్యులేషన్ యూజర్ నేమ్ మీద అవైలబుల్ అని వస్తుంది ఐదో స్టెప్ లో మీరు మీ యొక్క పాన్ కార్డ్ మీద పేరు ఎలా ఉందో మీ యొక్క బ్యాంకులో లో ఎలా పేరు ఉందో ఆ పేరు ఇవ్వండి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి ఎనిమిది నుంచి పదహారు క్యారెక్టర్స్ ఉండాలి అందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అందులో ఒక అంకె ఉండాలి నెక్స్ట్ యాష్ వన్ టూ త్రీ ఫోర్ ఆ విధంగా మిత్రులారా కాబట్టి మీరు వెంటనే సైన్ అప్ చేసుకొని ఈ బ్రేక్ఫాస్ట్ లోపలనే మీరేం చేస్తారు చూడండి పక్కన చెక్ బాక్స్ చేయమన్నప్పుడు చెప్పాను మీకు నేను అక్కడ యూజర్ నేమ్ చెక్ చేయాలి మొబైల్ నెంబర్ చెక్ చేసి కన్ఫర్మ్ చేయాలి పైన టాప్లో ఆ తర్వాత మిత్రులారా వెంటనే మీరు సైన్ అప్ అయిపోయిన తర్వాత మీ ఆధార్ కార్డు మీ యొక్క పాన్ కార్డు మీ యొక్క ఓటర్ కార్డు ఇవన్నీ కూడా ఎందుకంటే ఇది లీగల్ కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ కంపెనీ కాబట్టి మిత్రులారా వెంటనే అవి సబ్మిట్ కావాలి డాక్యుమెంట్స్ పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మీ మొబైల్ ఓపెన్ చేసేసి బెల్ ఐకాన్ పక్కన మనకు హెడ్ మార్క్ ఉంది ఆ మార్పును ఓపెన్ చేసి మీరు ఎడిట్ ప్రొఫైల్ చేసుకోండి కిందికి టాప్లో వెళ్తే ఎడిట్ ప్రొఫైల్ ఉంటుంది ఆ తర్వాత రెఫర్ చేసిన పేరు కరెక్టా కాదా చెక్ చేసుకోండి ఒకసారి పైన చూడండి ఎడిట్ ప్రొఫైల్ అనగానే అక్కడ రెఫర్డ్ బై ఎస్యూ అని వచ్చింది అంటే మీ సీనియర్ పేరు అనమాట అది కరెక్టా కాదా చూడండి రెండో చిత్రంలో మూడో దాంట్లో చూడండి కిందికి బాటంలో వస్తే ఎడిట్ ప్రొఫైల్ ఉంటుంది ఆ ఎడిట్ ప్రొఫైల్ లో నొక్కగానే నొక్కేసి అవి ఫిల్ అప్ చేసేసి మీ డాక్యుమెంట్స్ ఆధారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ మీ హౌస్ నెంబర్ ఆ తర్వాత మీ నామినీ పేరు ఆ మీ రిలేషన్ ఏజ్ అవన్నీ యాడ్ చేసి అప్డేట్ ప్రొఫైల్ చేయండి అప్డేట్ ప్రొఫైల్ అయిన వెంటనే మీరు మెయిన్ యాప్ లో వాలెట్ అని ఉంది చూడండి ఆ వాలెట్ ను నొక్కండి ఆ వాలెట్ ను నొక్కిన తర్వాత యాడ్ మనీ దగ్గరికి వెళ్ళండి యాడ్ మనీ నొక్కండి యాడ్ మనీ నొక్కిన తర్వాత మీరు అక్కడ వంద పదిహేడు వందల డెబ్బై రెండు వేలు ఉంటాయి పదిహేడు వందల డెబ్బై నొక్కండి ఎందుకంటే మనకు పదిహేను వందల కంపెనీకి ఇవ్వాలి రెండు వందల డెబ్బై గవర్నమెంట్కి ఇవ్వాలి కాబట్టి మిత్రులారా అది ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది పేయూ మనీ పేయూ మనీ అనగానే డెఫినెట్గా మీ యొక్క బ్యాంకు నుంచి ఇక్కడికి అమౌంట్ యాడ్ అవుతుంది ఇక్కడికి అమౌంట్ యాడ్ అయిన తర్వాత మిత్రులారా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది మీరు ఆ డబ్బులు గూగుల్ పే ద్వారా తెస్తారా పేటిఎం ద్వారా తెచ్చుకుంటారా లేకపోతే ఫోన్ పే ద్వారా తెచ్చుకుంటారా మీరు ఎలా తెచ్చుకుంటారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా తెచ్చుకుంటారా మీ ఇష్టం భారతదేశంలో ఉన్న ఏ బ్యాంక్ ద్వారా అయినా తెచ్చుకోవచ్చు మనం మిత్రులారా తెచ్చుకున్న తర్వాత మనం ఏం చేయాలి మెయిన్ యాప్ లో చూడండి రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కగానే అక్కడ అప్గ్రేడ్ అని ఉంటుంది అప్గ్రేడ్ బటన్ నొక్కాలి అప్గ్రేడ్ బటన్ నొక్కిన తర్వాత చూడండి ఈ విధంగా అప్గ్రేడ్ నొక్కాలా అప్గ్రేడ్ నొక్కిన వెంటనే మీకు కంగ్రాచులేషన్స్ అని వస్తుంది ఆ కంగ్రాచ్యులేషన్ రాగానే రేట్ ఆన్ యాప్ స్టోర్ అను దానికి మీరు రేటింగ్ ఇవ్వాలి మిత్రులారా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి ఈరోజు కరోనాలో కూడా ఎంతో మందికి అన్నం పెడుతున్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ కాబట్టి ఆ ఫైవ్ స్టార్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మరి మీరు ఇందులో సైన్ అవుట్ చేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ లాగిన్ అయిపోయి మరి పాన్ కార్డ్ అవన్నీ అప్లోడ్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్లో మిత్రులారా మరి ఈ రోజు మనము ఏ టీంలోకి వచ్చాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏ కులంలో ఉన్నాం ఏ మతం ప్రౌడ్ గా చెప్పుకుంటాం అదేం రాదు కానీ ప్రౌడ్ గా చెప్పుకుంటాం కానీ మిత్రులారా నెక్స్ట్ మనీ కంపెనీలోనే మొట్టమొదటిసారి డైమండ్ చంద్రశేఖర్ సార్ మన యొక్క టీం మన యొక్క టాప్ సీనియర్ అతను ఆ తర్వాత సుభాష్ చందర్ సార్ ఈ రోజు ముప్పై వేల రూపాయల ప్యాకేజ్ ముప్పై లక్షలు థర్టీ లాక్స్ ప్యాకేజ్ మిత్రులారా రెండున్నర లక్షలు సంపాదించే ఒక వ్యక్తి ఈ రోజు నెట్వర్క్ చేస్తున్నాడు అంటే ఎందుకు చేస్తున్నాడు మీరు అర్థం చేసుకోండి అతను ఒక నెట్వర్కరే కాదు అతను ఒక ట్రైనర్ కూడా ఇంటర్నేషనల్ ట్రైనర్ అలాంటి వ్యక్తి రేపు ఇరవై మూడో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అయితే దానికి నూట తొంభై తొమ్మిది రూపాయలు ఫీజు ఉంటది ఎందుకు ఫీజు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే నేర్పియాలనేది మేము రెండు బ్యాచ్లు కూడా సక్సెస్ఫుల్ గా మేము అటెండ్ అయినాం ఫ్రెండ్స్ మీ జీవితంలో గనక ఏదైనా చేసుకోవాలనుకుంటే ఎయిట్ థర్టీ టు నైట్ టెన్ థర్టీ వరకు ఉంటుంది ఒక్క ట్రైనింగ్ అన్న తీసుకున్న దాంట్లో అయితే మీకు తెలిసిపోతుంది నేను మీకు సభాముఖంగా నా టీముకు నేను గ్యారెంటీ ఇస్తున్నా ఒకవేళ కనుక మీరు పది తొం ఎనిమిది రోజులు సారిచ్చే ట్రైనింగ్ ఇన్న తర్వాత ఒకవేళ నేను సాటిస్ఫై కాలేదు నష్టం జరిగిందంటే నేను మీ నూట తొంభై తొమ్మిది రూపాయలు నేను రిటర్న్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా మిత్రులారా మీ జీవితంలో అది ఎంతో ఉపయోగపడుతుంది ట్రైనింగ్ లేకపోతే మనం సక్సెస్ కాం మిత్రులారా నేను గ్యారెంటీగా చెప్తా ఉన్నా ట్రైనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత మనకు చూసినట్లయితే డిజిటల్ గురువు అంకిత్ కన్నా గారు ఈయన కూడా టోటల్ నెక్స్ మనీలోనే మొట్టమొదటిసారి మిత్రులారా రెండు వేల పదిహేడు నుంచి డిజిటల్ సిస్టమ్ లో వర్క్ చేస్తున్న వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫుల్ టైమర్ మిత్రులారా ఇలాంటి ఒక గొప్ప టీమ్ లో మనం వచ్చాము కాబట్టి వాళ్ళ అడుగు జాడలలో వాళ్ళకు కనుక మనం సరెండర్ అయిపోయినట్లయితే వాళ్ళ ఇన్కమ్ మనకు వస్తుంది కాబట్టి మిత్రులారా మనం అలాంటి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నాము సిస్టంలోనే కొత్త కంపెనీలోనే ఎంటైర్ కంపెనీలోనే ఇలాంటి సీనియర్లు మన టీంకు మాత్రం దొరకడం అది పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్న మిత్రులారా కాబట్టి మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఇలాంటి టీంలో మీరు సక్సెస్ అవుతారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు వన్స్ అగైన్ పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా ఫ్రెండ్స్ మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ మీరు ప్రైమ్ మెంబర్గా కాండి ప్రైమ్ మెంబర్ అయితేనే యాప్ మొత్తం వాడుకోవచ్చు మీరు పదిహేడు వందల డెబ్బై మేబీ మీకు రిటర్న్ వస్తాయి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నాయంబడి ఉండండి మూడు రోజులు కంటిన్యూ రాండి ఆ తర్వాత మూడు నెలలు కంటిన్యూ చేయండి నెలకు లక్ష రూపాయలు ఇన్కమ్ మీకు ఇప్పించడానికి నేను ఆల్రెడీ డిసిషన్ తీసుకున్న పదివేల కుటుంబాలకు మంత్లీ వన్ ల్యాక్ రూపీ ఇప్పించాలి ఆ లిస్టులో ఉండాలి ఆ పదివేల లో అని నేను ఆశిస్తూ ఒకవేళ మీరు ఉన్నట్లయితే నా మొబైల్ నెంబర్ కు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకంటే చిన్న ఇంటర్వ్యూ లాగా చేసి వాళ్ళ కోసం నేను ఎవరైతే ఇన్కమ్ కావాలన్నారో వాళ్ళ కోసం నేను పనిచేయాలని డిసైడ్ చేసుకున్న మిత్రులారా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓపెన్ గా ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకు మీరు రావడానికి సహకరించినటువంటి మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మిత్రులారా వాళ్లకు ఈరోజు కో గా హెల్ప్ చేసినటువంటి సాయిబాబా సార్ గారికి అదే విధంగా వెంకట్ సార్ గారికి అదే విధంగా ప్రదీప్ సార్ గారికి డాక్టర్ ప్రదీప్ గారికి మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ మనం రాత్రి తొమ్మిది గంటలకు ఎడ్యుకేషన్లో కలుసుకుందాం అందరికీ శుభోదయం మనీ మార్నింగ్